ఎవలేది? ఎవరది? నేనే గురు. నీ గదిలోకి అది బాత్రూమ్ దాకా వచ్చే దమ్ము ఇంకెవరికుంటుంది? ఏయ్ నిన్ను రా, ఆగిపోయావే. ఇలాగైనా నీ బాడీ కొలతలు చూడని. ఛీ, అసలు నువ్వు ఆడదానివేనా? ముందు టవల్టి తీసుకో. ఏంటిది వదులు? ఈ నాలుగు దొరికావు, ఎలా వదులుతాను? ఎవరన్నా వస్తే బాగుండదు వదులు. పర్వాలేదు ఆంటీ. బాగుందయ్యా, పెళ్లి కాని కుర్రాడువైనా ఏదో బుద్ధిమంతుడు రూమ్ అతికిస్తే ఇలాంటి పనులు చేస్తావా? నాకేం తెలియదు ఆంటీ. నాకు ఏం తెలియదు అక్క. తనే ముందు రూమ్ లోకి వచ్చింది. అది కాదక్క, ఏదో టవల్ ఇమ్మంటే ఇవ్వబోయాను, అంతే. చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. నువ్వు రాకపోతే నా బతుకు బజారు పాలయ్యేది. నీ సంగతి నాకు తెలీదా? అమాయకుండా చేసి ఏడిపిస్తున్నావు. అయినా ఈ కుర్రాడు రూమ్ లో నీకు పని ఏంటే? వెళ్ళవతలకి వెళ్ళా. అమ్మయ్యా బతికించారండి. జాగ్రత్త అయ్యా, అది అసలే మంచి వేడి మీద ఉంది. కమిట్ అయ్యావో కళ్యాణం దాకా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇదిగో టిఫిన్ తీసుకో. టిఫిన్ ఆఫీస్లో తింటానండి, టైం అయిపోయింది. నేను సినిమాకి వస్తానని రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, మార్నింగ్ గుడ్ మార్నింగ్లు ఈవినింగ్ గుడ్ బైలు చెప్పడం తప్ప పని మీద కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉందయ్యా మీకు? ఏంటి సార్ అంత మాట అనేశారు? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అసలు కుర్చీలోంచి కూడా లేవట్లేదు. ఏ కుర్చీలో అంత బాగా పడుతుందా నిద్ర? ఎన్నిసార్లు చెప్పాలయ్యా మీకు, ఈ ఆల్బమ్ మనకు చాలా ప్రెస్టీజియస్ ఆఫర్ అని. మేము కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాం సార్. ఏంటి ప్రతి నెల జీతాలా? అయినా తప్పు నాదేనయ్యా. సమ్మర్లో వర్షం వస్తుందంటే నమ్మొచ్చు, వింటర్లో ఎండ వస్తుందంటే నమ్మొచ్చు. మీ మట్టి బుర్రలోంచి ఐడియా వస్తుందని నమ్మడం నాదేనా బుద్ధి తక్కువ? కరెక్టే. ఇంతకా సంజయ్ ఎక్కడ? ఏరా, ఆడపిల్లలు కనిపిస్తే బండికి బ్రేకులు పని చేయవా? అంత తిమురా. లేరా, లే లేరా. ఏంటి మాట్లాడవేంటి? ఇందులో నా తప్పేం లేదు సార్, ఆ అమ్మాయి అడ్డొచ్చింది సార్. అంటే అమ్మాయిలు కనపడతా రోడ్ కనపడతా నీకు సార్? అది కాదు సార్. ఏది ఏది కాదు. ఆగండి, కొడతారా? కొట్టక. ఎందుకు? నిన్ను గుద్దానుగా. కానీ తప్పు నాదే, నేనే అడ్డం వెళ్ళాను. తప్పెవరిదైనా గుద్దునని కొడతా. ఎలా పట్టా? అవునండి, వేసేద్దాం. వదలండి, చూస్తారండి, బండి తీయండి. వీళ్ళ వాలకం చూస్తుంటే పొట్ట నాకు అనుమానంగా ఉంది. పోనివ్వండి, వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉన్నట్టుందిరా పొట్ట. అనవసరంగా మనం మధ్యలో దూరం ఆభాస పాలే. అవునండి, పోదాం పద. ఆపండి ఆపండి, కాస్త చూసుకుని డ్రైవ్ చేయండి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. వాట్ ఇస్ దిస్ సంజయ్? ఆర్టిస్టుల సెలక్షన్ నిన్నే చూసుకోమని చెప్పాను కదా, ఆ గోపాల్ ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చాడు తెలుసా? మొత్తం అప్సెట్ అయింది. మీరేం టెన్షన్ పడకండి సార్, ఆర్టిస్టుల కోసం ఆల్రెడీ పేపర్లు యాడ్ ఇచ్చాం. ఇంకాసేపట్లో మీరే చూడండి, మన ఆఫీస్లో క్యూ కడతారు. అయ్యో బాబాయ్, ఎంత తుడిచినా దీని అందం అరగట్లేదు. నమస్కారం అండి.
ఏంటా మగాళ్ళే లోపలికి రావాలంటే సిగ్గేస్తుంది పర్నేదా పర్నేద్రా అమ్మ అంతా మన మగాళ్ళేగా నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు పావల నీ కూతురు పేరు అద్రూపయ్య కాదండి ఐశ్వర్యరాయ్ ఐశ్వర్యరాయ అవునండి మా ఊళ్ళో కొందరు దీన్ని ఐశ్వర్యరాయ్లా ఉన్నావని ఇంకొందరేమో తనూరాయ్లా ఉన్నావని అనేవాళ్ళు అందుకే రెండు పేర్లు కలిసేలాగా ఐశ్వర్యరాయ్ అని పెట్టాను ఎవరమ్మా నీది పేట అండి పేట అంటే నాయుడు పేట నరసరావుపేట రెండు కాదండి చిలకలూరు పేట ఓహో పుట్టి పెరిగింది అక్కడేనా లేదండి పుట్టింది పెద్దాపురంలో పెరిగింది పిఠాపురంలో సర్వీస్ చేస్తున్నది మాత్రం చిలకలూరు పేటలో వెరీ గుడ్ అయితే సంఘ సేవకులు అన్నమాట మమ్మీ ఈయన అదోలా చూస్తున్నాడు పర్వాలేదా పర్వాలేదమ్మా అలాంటి చిలిపి చూపులే రేపు మనకు చల్లని చూపులు అవుతాయి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అదేటి పేపర్ లో ఆర్టిస్టులు కావాలని యాడిచ్చారు కదా ఎలాంటి క్యారెక్టర్ చేస్తావా ఎలాంటి క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తాను హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే చేస్తాను ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తావా ఏ హీరో పక్కనమ్మా మెగా స్టార్ పవర్ స్టార్ రియల్ స్టార్ ఎవరి పక్కనైనా ఓకే ఏం పాపం సూపర్ స్టార్ వదిలేసా ఆయన ఈ మధ్య సినిమాలు తగ్గించేశారుగా అందుకని అబ్బో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావుగా మరేమనుకున్నావు బాబు ఇది ఈనాడు పేపర్లో వసుంధర చదవకుండా వాకింగ్ చేయదు వార్తా పేపర్లో తెర చదవకుండా టీ కూడా తాగదు అబ్బో దేశముద్ర అన్నమాట మమ్మీ ఆయన కన్ను కొడుతున్నాడు పర్వాలేదా పర్వాలేదమ్మా కర్రతో కొడితే ఫీల్ అవ్వాలి గాని కన్నుతో కొడితే తప్పేంటి అయ్యో బాబాయ్ మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు నాకు బాగా నచ్చారు మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తారు ఆ పక్క పదండి ఇదిగో అబ్బాయి బ్యాంక్ రుణం ఎగ్గొట్టాలా బాబాయ్ రుణం తీసుకోవాలా అని మా పెద్దమ్మ చెప్తుండేది మేం గనక పైకి వస్తే నిన్ను అస్సలు మర్చిపోం తెలుసు 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 ఆ ముఖంలో కళ ఆ మాటల్లో కళ అసలు ఈ భవిష్యత్తే పెద్ద కళ మీ రేంజ్ కి ఈ యాడ్స్ పనిచేయవు సినిమాలే కరెక్ట్ సినిమాలే గుంజు మోహన్ అని నాకు తెలిసిన పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు మిమ్మల్ని ఆయనకి పరిచయం చేస్తా గుంజు మోహన్ గుంజు మోహన్ కి ఏమవుతాడు ఫాలో అవుతాడు ఓహో ఆయన గాని మీరు కలుస్తారనుకో మీ రేంజ్ పెంచేస్తాడు అసలు మీ అమ్మాయి లైఫే మార్చేస్తాడు ఇదిగో మీ అమ్మాయి అభిమానులకు సంతకాలు పెట్టలేక హ్యాండ్స్ పడిపోతాయి ఫోటోలకు పోజులు ఇవ్వలేక లెగ్స్ పడిపోతాయి ఎక్కువగా ఊహించుకుంటే కళ్ళు తిరిగి పడిపోతాను ఇదిగో నా విజిటింగ్ కార్డు సాయంత్రం అయిన తర్వాత ఫోన్ చేయండి నన్ను ఎక్కడ కలవాలో చెప్తాను అదేంటమ్మా మా యాడ్లో యాక్ట్ చేయవా సోలో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఆఫ్టర్ ఆల్ ఆల్బమ్ చేయమంటాడు ఈడేవడండి బాబా నువ్వు రాయోలా అమ్మ అదయ్యా అమ్మి అయ్యయ్యో నా కోసమే పుట్టవా ఏంట్రా ఇది రా పేపర్ పేపర్లో ఆ యాడ్ ఏంట్రా పేపర్ అన్నగా యాడ్లు యాడింగ్లు ఉంటాయి కదా చెప్పు తీసుకు కొట్టాలి ఈ ఆల్బమ్ నాతో చేస్తారని చెప్పి నన్ను వాడుకుని మళ్ళీ యాడ్ ఎలా ఇచ్చావురా ఓ అదే కొన్ని అనివారణ కారణాల వల్ల అలా జరిగిందనమాట పక్కెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా ఏంట్రా పక్కకెళ్ళి మాట్లాడేది నువ్వు నీ ఆల్బమ్ దీంతో సమానం ఇంకోసారి నన్ను కలవాలని ట్రై చేసావు గులాబ్ జామ్ అయిపోతుంది జాగ్రత్త ఏంటండి ఇది 10 నిమిషాల సుఖం కోసం కక్కుర్తి పెడితే ఇలా పరుగు పోద్దని ఊహించలేదు అర్థమైందిగా ఏంటి మరి ఐశ్వర్యరాయ్కి కార్డు ఎందుకు ఇచ్చినట్టు కృష్ణుడు పుట్టిన గడిలో పుట్టానండి పుడితే అర్థం చేసుకోవాలి చిచ్చి నిన్న జన్మలో ఎవడు బాగు చేయలేడు ఇలా చీప్ గా బిహేవ్ చేసి బాసుష్టులు ఇంకా చీప్ అవ్వద్దు అసలే మన మీద కోపంగా ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ మీరా ఓ చాలా థ్యాంక్స్ అండి ఆ కంగారులో మీకు థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేసాను అయినా దానికోసం మీరు ఇంత దూరం వెతుక్కుంటూ వస్తారని అనుకోలేదు మీరేం మాట్లాడుతున్నారండి అదేనండి యాక్సిడెంట్ మీరు నన్ను సేవ్ చేయడం నేను థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేయడం అయ్యో నేను వచ్చిన దానికి కాదండి మరి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకా అవునండి మీరు డాన్సరా సింగర్ని కూడా ఓకే
దీంట్లో నా ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి మీరు చూస్తే. చూస్తాను, తప్పకుండా చూస్తాను. ఓ ఐమ్ సారీ, ఐమ్ సారీ, నిలబెట్టే మాట్లాడుతున్నాను, కూర్చోండి. పర్లేదండి, నేను వెళ్ళొస్తాను. ఓకే. ఏమండి? ఏంటండి? ఏం లేదండి. ఇట్స్ ఓకే. అపూర్వ, అప్పు చెప్పు. నువ్వు చేసేది తప్పు. ఏంటది? కిచెన్ లో తరగాల్సిన కాయగూరలు హాల్లో కూర్చొని ఎందుకు తరుగుతున్నా చెప్పు. మూడు కోసం. మరి నువ్వు అన్ని మూసుకొని పడుకుంటే నాకు మూడు ఎలా వస్తుందమ్మా చెప్పు. కనీసం దిండిననే కాకపోతే. అదే టప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీ హెడ్ చూసి కాదు, నీ బొడ్డు చూసి అని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా, అబ్బో, అదేమి వీక్లీ? స్వాతి, సెంటర్లో సమరం పేజీ చదవ్వా. నా పేరు చెప్పుకుంటే పరువు పోతుంది. వయసు, నేను వయసుకొచ్చి 20 ఏళ్ళు అయింది, కానీ పెళ్లి 3 ఏళ్ల కిందటే అయింది. ఇప్పటికీ ముద్దు లేదు, ముచ్చటా లేదు. శోభనం జరగాలని గోబనం అనే వ్రతం కూడా చేశాను. పంతులు 1000 దొబ్బాడు, ఆ రాత్రి పట్టుకోపోతే మావుడు బయటకు దొబ్బింది. నాకు ఫస్ట్ నైట్ జరిగే ఉపాయం మీరే చెప్పాలి. పాపం అప్పు, ఆ మాట ఏదో నన్ను చూశానవే పాపం అని. ఎందుకు? ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే గనక. శోభనం జరగట్లేదని పత్రికలు ఎక్కుతావా? మరేం లేదు, అలాగేనా నువ్వు పక్కెక్కుతావేమో అని. పక్కెక్కడం కాదు, రోడ్డు ఎక్కుతా. ఉండు, నీకు దండం పెడతాను, బయటికి వెళ్ళకు. ఈ విషయం బయటికి తెలిసిందంటే నాకు విషయం లేదని అందరికీ తెలిసిపోద్ది. ఏటలా చూస్తున్నావు? అదేటలా చూస్తున్నావు? నాకు కనుక కోపం వచ్చిందంటే ఏటనుకో, కాలు పట్టించుకుంటాను, బయటికి వెళ్ళకు. ఏయ్, ఇక చాలు, లేచి మర్యాదగా కూరగాయలు. అలాగన్నావు బాగుంది. ఒకటి అనుకుంటే ఒకటైంది, బొడ్డు చూసే యోగం కూడా పోయింది. కూరగాయలు కొయ్. కోస్తున్నాను, కోస్తున్నాను. చూసి మరచిపోయాను నేనే ఇలా.
అన్నదల్వదురా అజీజ్ బాయ్ ఏరియా దాదా. మీకేం కావాలి? నీ బాణాలు కావాలి, ఇస్తావా? ఇస్తావా? ప్రాణమా, నేనేమను. పోరడు భయపడ్డట్రా బాయ్. నీ బాణాలు నాకెందుకురా బాయ్? ఈ పోరిని తెల్లారేదనక నీ తానుంచుకోవాలి. నా దగ్గర నేను ఉంచుకోను. అదే సాలే, ఈ అజీజ్ బాయ్ చెప్పిందంటే కేల్ కథం కాదు కూడదన్నావనుకో, ఒక్క పోటు పడుస్తా సస్తో బిడా. ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం ఎవరైనా చూస్తే? గదంతా నాకు తెలియదు, గాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. రేపు పొద్దుగాలొస్తా, ఈ పోరిని జాగ్రత్తగా నాకు అప్ప చెప్పాలి, లేదంటే ఏమైతుంది? ఎరకనే కదా పీకగోస్తా బిడ్డా. చెల్లు అడుగుడ్రి, లేవడుకో. రౌడీలు వచ్చారు చూసావా? రౌడీలా? రాలేదు సార్. అమ్మాయి కూడా రాలేదు సార్. అమ్మాయా? అమ్మాయి ఉందా నీకులే తెలుసు? నేను నిన్న అడగలేదే. మీరు అడిగారు సార్, కానీ మర్చిపోయారు. ఎరా, వాడు అడిగాను అంటున్నాడు, నిజమేనా? నిజమే ఉంటుంది సార్, కుర్రాడు బుద్ధిమంతుడా ఉన్నాడు. ఇటువైపు రౌడీలు కానీ అమ్మాయి కానీ వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, అలాగే సార్. పదండి వెళ్దాం. సార్ సార్, బయటికి దారండి. గుడ్ నైట్ సార్. అమ్మయ్యా, ఇదేది? బాబాయ్, ఇదేంటి ఇట్లా పడుకుంది? ఏమండి ఏమండి ఇదేంటి? అత్తగారింట్లో పడుకున్నట్టు పడుకున్నావు? లే, ఏంటి, ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? వాడు వచ్చేదో చెప్తే నేను ఇక్కడే ఉంచుకుంటా అనుకుంటున్నావా? పద, నీ పెట్టే పెట్ట తీసుకుని బయలుదేరు. సరే, నేను వెళ్తాను. రేపు అజీజ్ గడు వచ్చి నిన్ను కయ్యమా కొడతాడు. ఏం చేస్తావు, నీకు బతిక యోగం లేదు. వద్దులే, ఈ ఒక్క రాత్రే కదా, అడ్జస్ట్ అయిపోదాం. పర్వాలేదని చేపట్టుకున్నావు, ఏంటి సంగతి? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏంట్రా, ఒంటరిగా ఉన్నాను కదా, ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? దిండు కావాలే. దిండా? ఓకే ఓకే. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలా? అసలు నువ్వెవరు? మంచి నిద్ర చెడగొట్టింది, ఈ వివరాలు అడగడానికా? భలే దానివే. అసలు నువ్వెవరో చెప్పు. ఏయ్, ఇంటి ఓనర్ని పట్టుకుని నువ్వెవరో అడుగుతున్నావా? యాండి వచ్చేసిందేటి? నీకెప్పుడు అది చేసా? సర్లే సర్లే, ఇంటికి ఇదేవర్తి. వీడెవడు? ఏంటమాట? కాదేటమాట. ఏంటమాట అంటే అదే మాట. తెలుస్తారని మిమ్మల్ని పిలిచింది. తేల్చేస్తాను తేల్చేస్తాను, నువ్వు తప్పక చెప్తాను. అల్లుడు, ఓ అల్లుడు, బయటికి రా, ఇవాళ అటు సంగతి తేల్చేస్తాను. కాదు, నువ్వు మర్యాదస్తుడివేనా?
నువ్వు మర్యాదస్తుడివే అని ఇదిగో ఫ్యామిలీస్ ఉండే చెట్టు నీకు ఇల్లు అద్దెకిచ్చాం. కానీ నువ్వు చేసిన పనేటయ్యా? కాదు, నువ్వు చేసిన పనేటి అని అడుగుతున్నాడు. ఇంతకే ఇది ఎవరితే అంకుల్? అది దీని పేరు అది. తడబడతారేంటండి చెప్పండి. మనం మొగుడు పెళ్ళాలనేది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? మొగుడు పెళ్ళాలా ఇదెప్పటి నుంచి? రాత్రి నుంచి. రాత్రి నుంచా? అదెలా కుదురుతుంది? నేనొప్పుకాను, నేనొప్పుకాను. ఎవరైనా కాపురం మొదలు పెట్టిన పనిచ్చే కదా మొగుడు పెళ్ళాలయ్యేది. నేనొప్పుకాను. మేమిద్దరం కాపురం చేయకపోయినా సరే మొగుడు పెళ్ళాడు కాలేదేటి. సరే సరే నువ్వుండు, ఇదిగో అల్లుడు ఇంతకే మాట్లాడే చెప్పు. ఆయన ఏం చెప్తారండి? ఆయన్ని పెళ్లి చేసుకుని బాధలు పడుతుందని నేను చెప్తాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ఇదే రోజున పెళ్ళయింది. అదే రోజు మా శోభనానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? నేను తీసుకెళ్లిన పాలలో నీళ్లు ఎక్కువ కలిపారన్న ఒకే ఒక్క కారణంతో శోభన గదిలోంచి వచ్చేసారు. అప్పటి నుంచి నేను అక్కడ అని ఇక్కడ. అల్లుడే, ఇంత అందమైన భార్యను పెట్టుకుని నాకింకా పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్తావా? నాకు తెలియక అడుగుతాను. అసలు నీకు మనసుందని అడుగుతున్నాను నేను. అంకుల్, అది అదేంటంటే ఇంకేం చెప్పద్దు, మాకంతా అర్థమైంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనం ఎందుకు? పదండి, నువ్వెక్కడికి, బయటికి రా. అమ్మో, తమరికి ఈ అలవాటు కూడా ఉందా తల్లి? అరే యార్, ఇంకా చాలా ఉన్నాయి. కుర్రోడివి భయపడతావని ఊరుకుంటున్నా. అరే గదిలోకి రాగానే దీనికి కూడా నీలాగే స్టార్టింగ్ ట్రబుల్ మొదలైనట్టుంది పాపం. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేశారు, ఇక మొదలు పెడతామా? ఏంటి వంట? ఆకలేస్తుంది, తొందరగా టిఫిన్ తయారు చేయి, మనకి వంట రాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో సంజయ్, ఒకసారి నా క్యాబిన్కి రా. సార్ వస్తున్నాను సార్. సార్ సంజయ్, ఆ బాంబే ఆల్బమ్ వెంటనే చేయాలి. మనం అనుకున్న అమౌంట్కి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆర్టిస్టుల సెలక్షన్ పూర్తయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు. అమ్మాయి కూడా దొరికింది సార్. కరెక్ట్గా మనం అనుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ అమ్మాయిలో ఉన్నాయి సార్. ఓకే, వెళ్ళండి మిస్టర్ సంజయ్. ఇంకెందుకు లేటు? ఏర్పాటు చేసేయి. ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది సార్. వాట్ సంజయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను స్పాట్లోనే అమ్మాయిని చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఆ పిచ్చి గతులు? ఆపో, ఒళ్ళంతా కనపడేలా పిచ్చి డ్రెస్సులు వేసుకుని డాన్సులు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఏంటమ్మా పాప్ సింగర్స్ కి సొసైటీలో ఎంత వాల్యూ ఉందో తెలుసా? చూడమ్మా, నువ్వింకా చిన్నపిల్లనే అనుకుంటున్నావా? ఇలా ఆటలు పాటలు అంత అయితెక్కలాడితే మన బంధువులెవరు మన మొహం కూడా చూడరు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకుని బంధువుల గురించి నేను ఆలోచించను. నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వెన్ని కష్టాలు పడినను పెంచావో నాకు తెలుసు. అప్పుడు కనీసం పలకరించని బంధువుల గురించి మనమెందుకు ఆలోచించాలమ్మా? అలాంటి వాళ్ల గురించి మనమెందుకు పట్టించుకోవాలి? ఓ మీరా, రండి కూర్చోండి. మీరేదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు, నేను తర్వాత వస్తానండి. పర్లేదు, మా అమ్మకి నాకు ఈ పోట్లాటలు మామూలే. అమ్మా, నేను చెప్పానే సంజయ్ అని ఈయనే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ అండి. చూడు బాబు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పరువే ప్రాణం. ఒక్కసారి మొహానికి రంగేసుకున్న తర్వాత మమ్మల్ని చూసే చూపుల్లోనే తేడా వస్తుంది. ఆ నరకం మేం భరించలేము. ఆంటీ, మీరు మరీ పాతకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు సాంప్రదాయ కుటుంబాల నుంచి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇది పరుగుతో పనేం కాదే. నిజమే బాబు, కానీ అమ్మా నేను ఇంకా సెలెక్ట్ అయ్యానో లేదో తెలీదు, అప్పుడే ఎందుకు ఇవన్నీ? మాధురి గారు, నేను ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు మా ఆల్బమ్ చేస్తున్నారు. నిజమా? చాలా థ్యాంక్స్ అండి.
ఇక ఈ జన్మకి నా కోరిక తీరుతుందో లేదో అని భయపడ్డాను. మీరు నా ఆశలకు ప్రాణం పోశారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. మీలాంటి ఆర్టిస్ట్ దొరకడం మా లక్కండి. మేము అనుకున్న కాన్సెప్ట్ కి మీరు కరెక్ట్ గా సరిపోతారు అన్నట్టు ఇదిగోండి అడ్వాన్స్ చెక్. రేపు వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడతాను. కూర్చో బాబు, కాఫీ తాగి వెళ్దు గానీ. నో మోర్ ఫార్మాలిటీస్ ఆంటీ. రేపు వస్తాను కదా. వస్తానంటే మంచిది బాబు. చూసావమ్మా, నేను చెప్తే నమ్మలేదు. అడ్వాన్సే 25,000 ఇచ్చారు. ఇది నా మొదటి సంపాదన. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. డోర్ బార్లా తీసి అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి చెక్ చేసిందా? అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. ఎప్పుడో జరగాల్సిన శోభనం ఇప్పుడు జరగబోతోంది. పంతులుగారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందేమో నాక. ముహూర్తాలు చూసేసరికి అతను మూడు మారిపోతుంది. పాపం పెళ్ళై కూడా శోభనం జరగకుండా ఎన్నాళ్ళుంటుంది? అవును ఆంటీ, కరెక్ట్గా చెప్పారు. నా బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీరైనా అర్థం చేసుకున్నారు. నువ్వు వెళ్ళి ఆ పూల పని చూడు. అలాగే. ఆగండి, ఏంటివి? పళ్ళు కనబట్టల్లా? అవి కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఈ వ్యాన్ నీకు అఫీషియల్ అబ్రకదబ్రా గురు. అబ్రకదబ్రా అంటే? అర్థం కాలేదా? కాసేపు ఆగు, నీకే అర్థం అవుతుంది. నువ్వు పదవే. ఏంటో ప్రేమ యాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనో పనికి రాని సతి చెంత నుండగా వేరే నరకము ఏలను. అంకుల్ అంకుల్, నీ పాట తర్వాత ఆ పళ్ళేంటి, ఈ పూలేంటి, ఈ హడావిడేంటి? అబ్రకదబ్రా అంటే? అబ్రకదబ్రా అంటే ఏంటి అంకుల్ చెప్పండి. అబ్రకదబ్రా అంటే నీకు అర్థం కాలేదు అంటే కాదు, నీకు కాదు, నీకు లోక జ్ఞానం ఉందా? కొంచెం తక్కువే అంకుల్. అదృష్టవంతుడు అయ్యా బాబు, నేను ఉన్నాను ఎందుకు? పెళ్ళి ఇన్నాళ్ళ అయిందా? ఒకరోజున మా అప్పు దగ్గరకు వచ్చి అప్పటిదప్పుడు అందా ఏదే, ఎప్పుడు చూసినా సాపాటు గడ్డలు నిలబడి ఉంటది, దేనికైనా పెట్టి పుట్టాలయ్యా బాబు. ప్రేమించిన సతి చెంత నుండగా. అబ్రకదబ్రా అంటే ఏంటో క్లియర్ చేసి వెళ్ళండి అంకుల్. ఓ 5 మినిట్స్ వెయిట్ చేయి, నీకే తెలిసిపోద్ది. ప్రేమించిన సతి చెంత. ఈ అబ్రకదబ్రా ఏంటో, ఈ గొడవ ఏంటో? అవునమ్మా, నేనింతసేపు గమనించలేదు. నీ మంగళసూత్రం ఏది? అది హడావుల్లో మా ఇంటి దగ్గర మర్చిపోయాను ఆంటీ. మంగళసూత్రం మర్చిపోవడం ఏంటమ్మా, సోజ్యం కాకపోతేను. ఈ కాలం పిల్లలకి తాళుబొట్టు అంటే కూడా లెక్కలేదు. ఉండు, నా దగ్గర ఇంకో మంగళసూత్రం తాడుంది, తీసుకొస్తా. ఇప్పటికే లేట్ అయింది, పద. దేవుడా. రండి అమ్మా, ఆ గదిలో అడిగి పెట్టినప్పుడు గుడికాయలు ముందు పెట్టేళ్ళమ్మా, నాలాంటి పిల్లలు పుడతారు. ఏమో అనుకున్నాను గాని అల్లుడు భలే టెన్షన్ తో ఎదురు చూస్తున్నాడండి. టెన్షన్ లో ఉండడానికి అర్థమైందా? నా టెన్షన్ మాత్రం నీకు అర్థం కాదు. సర్లే సర్లే, అల్లుడు పడుతుంది టెన్షన్ కాదు, అబ్రకదబ్రా అంటే భయపడుతున్నాడు. నీకు టెన్షన్ ఎందుకు అల్లుడు, నేను ఉన్నాను కదా. దా దా ఏంటిది? పూలు, పళ్ళు, పాలు. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఏదో రౌడీగాళ్లతో గొడవ ఎందుకని? నీకు ఉండనిస్తే శోభనకి సీన్ క్రియేట్ చేస్తున్నావు. టెన్షన్ ఎందుకు పడతావు గురు, ఇదంతా వాళ్లే ఏర్పాటు చేశారు. కాదంటే నువ్వు దొరికిపోతావని ఒప్పుకున్నాను, కానీ నీ మీద మోజు పడి కాదు. ఇందా పాలు తీసుకో. ఈ పాలు వద్దంటే మరి పాలు ఇస్తాను. అజీజ్ గాడి కంటే నువ్వే బెటర్. అసలు వాడదానివేనా? అది మాటలతో ఎలా తెలుస్తుంది గురు, మంచం ఎక్కితే తెలుస్తుంది.
అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీలాంటి బజాత్ ఉండాల్సిన చోట్లు చాలా ఉన్నాయి, ఎక్కడో పోయి చావచ్చుగా. అరే కనీసం కళ్ళలో కూడా ఎవరికి చిన్న హాని కూడా చేయలేదే, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? అసలు వాడు నిన్ను ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాలి? ఎవరు నువ్వు? నేను ఎక్కడో కలిగిన ఇంట్లోనే పుట్టాను, అందరిలాగే పెరిగాను. పాపం పుణ్యం తెలియని పసి వయసులో ఎవడో నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మేశాడు. ఎదిగే శరీరం ఊరుకోదు కదా, నాకు వయసు వచ్చిందని గుర్తు చేసింది. అంతే, అందరి కళ్ళు నా మీద పడ్డం మొదలయ్యాయి. దాంతో నన్ను పెంచిన సీటాని పేరు మొదలుపెట్టింది. పాలు తాగి పండిన బుగ్గలు. తేనె తాగి మగ్గిన పెదవులు. మీగడ పెరుగుతో పెరిగిన పరువాలు. చెరుకుగడలా తీయని వంపులు సొంపులు. కోటి మల్లెలెందుకు, నా మేఘమాల ఒంటి సువాసన చాలు. కోతకొచ్చిన బంగినిపల్లి మామిడి పళ్ళు కూడా నా బిడ్డ ముందు బలాదూరే. దేవుడి పాట 25,000, ఇక పాడండి నాయుడు గారు మీ పాట. నా పాట 50,000. అది రసికత్వం అంటే. నా పాట 60,000. అది మగతనం అంటే. నా పాట 65,000. మన్మధుడంటే శెట్టిగారేనండి. నాది 70,000. మీ శృంగార వీరత్వానికి సాటెవ్వరండి. అది 71,000. మీ సరస సామ్రాజ్యానికి పోటీయే లేదు. నాది 71,000 ఒక్క రూపాయి. శెట్టిగారి సరసం నేరసమైందేంటండి? లక్షలొచ్చే ఇల్లరికం కంటే కోట్లిచ్చి కన్నెరికం చేయడమే మగతనం అంట. పెంచండి. 2,00,000. నడువురా. ఏ జింగిరి వింగిరి, ఏందే గట్ల చూస్తున్నావు? నైట్రేట్ కాదు, అవుట్ రైట్. అవుట్ రైటా? దీన్ని నేను కొంటున్నా. 2,00,000 ఎవరిస్తారు? 5,00,000. చల్ని, నీ కక్కుర్తి నాకు తెలిసే. నా పాట గిది, నాకన్నా ఎక్కువ ఈడ ఏ మగాడన్న వాడతాడేమో పాడమను ఆని బతుకు జింగిరి బింగిరి. అలా అజీజ్గాడు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు. ఇక్కడ నన్ను అరబ్ షేకులకు అమ్మబోతుండగా పోలీసులు రైడ్ చేశారు. అందరం తప్పించుకుంటుంటే వెంటపడ్డారు. అలా నీ గదికొచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో నీలాంటిదాన్ని ఎలా ఉండనివ్వగలను? భయపడకు, నా వల్ల నీ లైఫ్ పాడవుతుందని నాకు తెలుసు. అజీజ్ రాకపోయినా రేపు నా దాన్ని నేను వెళ్ళిపోతాను. నువ్వెక్కడికెళ్ళావని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే? పుట్టింటికెళ్ళిందని చెప్పు, ఆ తర్వాత ఏదో జబ్బు చేసి చనిపోయిందని చెప్పు. దాంతో ఈ పీడకలు ముగిసిపోతుంది. ఏటే, నేను వంటింట్లో వంటలు చేయాలా? నువ్వేమో నట్టింట్లో కూర్చొని సోకలు చేసుకుంటావా? ఇప్పుడు పెళ్ళై పిల్లల్ని పుట్టిన వాళ్ళు ఉంటారు, పెళ్ళై పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కానీ పెళ్ళై శోభనం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. అరే నువ్వు చూస్తేనే చేతులు అరిగిపోయేలాగా అంట్లన్నీ తోవాను కదే, నువ్వు నవ్వితే నడుము పడిపోయేలాగా బట్టలన్నీ ఉతికాను కదే, అరే నువ్వు బొట్టు చూపిస్తే బొట్టు చాకరీ చేశాను కదే. నేను ఇంత చేస్తే నువ్వు నాకేమిచ్చావు? హ్యాండ్ ఇచ్చావు. లాభం లేదు, లాభం లేదు. రోజు రోజుకు నా వయసు పెరిగిపోతుంది, నా ఒంట్లో వేడి తగ్గిపోతుంది. కొన్నాళ్ళు పొద్దు నేను ఎందుకు పనికి రాకుండా పోతానే. అందుకే ఇదిగో ఇదిగో ఈ పచ్చటి మావిడాకులు సాక్షిగా చెప్తున్నాను. నీకింక విడాకులే. ఆపండి, నేను ఈ గోరింటాకు సాక్షిగా చెప్తున్నాను. ఇదంతా నేను కావాలని చేయట్లేదు. మరెందుకు చేస్తున్నట్టు? భగవంతుడు భక్తుడిని ఉపవాసం ఎందుకు ఉండమంటాడు? పుణ్యం కోసం. నేను కూడా అందుకే మిమ్మల్ని మాంగళ్య బలం కోసం పస్తులుంచాను. మాంగళ్య బలం కోసం పస్తులుంచావా? అవునండి. 3 ఏళ్లు మాంగళ్య భాగ్యం వ్రతం చేస్తే మీరేసిన 3 ముళ్ళు ఉక్కు సంఖ్యలా 100 ఏళ్లు తెక్కుండా ఉంటాయని ఓ స్వామీజీ చెప్పాడు. కరెక్టేనే. మొలతాడు తెగిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ పుస్తులు తాడు తెగిపోతే మళ్ళీ కట్టుకోలేం కదా.
అందుకేనండి నేను మిమ్మల్ని ఇన్ని రోజులు దూరంగా ఉంచింది. ఇవాళతో నా వ్రతం పూర్తయిపోతుంది. ఇంకా రేపే రేపు కాదండి, రేపే మన శోభనం. ఇదిగో పాపం అపూర్వ, నేను నిజంగా నీ భార్యను అనుకుని తన తాళి తీసి నా మెళ్ళో వేసింది. కానీ ఇది చెందాల్సింది నాకు కాదు. వస్తాను. మేఘమాల ఎక్కడికెళ్తావు? ఇక్కడికి మాత్రం తెలిసొచ్చానా ఎక్కడికెళ్తానో చెప్పడానికి? అయినా ఈ ప్రపంచంలో సంసారాన్ని చేరదీసేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ నాలాంటి దాన్ని చేరదీసేవాళ్ళు చాలామంది ఉంటారు. నా గురించి నువ్వేం బాధపడకు. జాగ్రత్త, ఆజీజ్ గాడు మంచోడు కాదు. ఏమిరా ఎడకు బయలుదేరిండ్రు? మాకు తెలవకుండా ఈ పోరిని తీసుకెళ్లి ఎడదాద్దాం అనుకున్నావురా? అది కాదు దాసు. ఏంటి నకరాలు చేస్తున్నావు? వీనికి మరిగి అన్నం నిడిచి పెడదాం అనుకుంటున్నావా? చంపుతా బిడ్డ. చూడండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయద్దు. ఏంటా డిస్టర్బ్ చేసేది? మా అన్నను పోలీసులు పట్టబోయిండ్రు. ఆయన పేరు మీద వచ్చేదంకా ఇది ఏనే ఉంటది. అప్పటిదంకా ఏమన్నా నకరాలు చేసిండ్రు అనుకో, ఇద్దరినీ కలిపి ఒకేసారి మర్డర్ చేస్తా బిడ్డ. నడువురా. ఏంటి గురు అలా డల్ అయిపోయావు? నేను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వాళ్ళు కుదరనివ్వలేదు. అయినా కోవా బిళ్ళలాంటి అమ్మాయిని ఇంట్లో పెడితే ఎంజాయ్ చేయక అలా పిత్తరు చూపులు చూస్తావేంటి? దా ఓ పట్టు పడదా. సార్ ఏంటి అలా ఉన్నారు? హెడేక్ గా ఉంది. ఏంటి? మాధురి గారితో మనం తీయబోయే సాంగ్ మిమ్మల్ని ఒకసారి ఎండి గారు వినమన్నారు. ఇటు ఏంటే రాత్రంతా అలసిపోయి నిద్రపోతుంటావు అనుకున్నాను. ఇప్పటిదాకా పడుకున్నాను, ఇప్పుడే మీరు బెల్ కొట్టగానే లేచాను. నాకేమలా అనిపించట్లేదే. అవును సిగరెట్ వాసన వస్తోంది. సంజయ్ ఇంట్లోనే ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. మరి వాసన ఏంటే? అది కొత్త రకం అగరత్తులు, ఇప్పుడే వెలిగించాను. పదవి చూద్దాం. ఏంటే వెతుకుతున్నావు? అదేనే, దిండు చెదర్లేదు, దుప్పటి నలగలేదు. అసలు వీళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అని డౌట్గా ఉంది. దుప్పట్లు చాకలికి వేసుంటుంది. అవునవును వేశాను. మరి పళ్ళు పూలు అలాగే ఉన్నాయేంటి? ముందు వాటి మీద పడాల్సినాడు, అన్ని వదిలేసి మంచం మీద పడ్డాడేమోనే. దానికి చూస్తేనే తెలుస్తుంది. సరే పదవి, రెస్ట్ తీసుకుంటుంది తను. మళ్ళీ రాత్రికి ఓపుకుండాలిగా. మేఘా, విష్ యూ హ్యాపీ సెకండ్ నైట్. అట్టతను బానే ఉన్నాడు, వీళ్ళని మేనేజ్ చేయలేక చస్తున్నాను. పోనీ నిజంగానే అదేదో కానిచ్చేద్దామంటే అతను ఒప్పుకోడు. ఏం చేస్తాం?
కంగ్రాచులేషన్స్. థాంక్స్ అండి. మాధురి, ఈయన మన ఎండి సురేష్ గారు. నమస్తే. నమస్తే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నేను ఇంతవరకు మీలాంటి డాన్సర్ని చూడలేదు. చాలా థాంక్స్ అండి. మిస్టర్ సంజయ్ ఇప్పటికే బాగా లేట్ అయింది, తనని నా కారులో డ్రాప్ చేయండి. సరే సార్, పదండి. వన్ మినిట్, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అలాగే. మొత్తానికి సాంగ్ చాలా బాగా వచ్చింది సార్. ఆ క్రెడిట్ నీది. ఓకే, వస్తానండి. గుడ్ నైట్. భోంచేసి వెళ్ళండి. తప్పదా? ప్లీజ్. ఓకే. అమ్మా, అమ్మా రండి. మాధురి, హాస్పిటల్ తీసుకెళ్ళిన బెటర్ ఏమో. ఎలాగ మన కారు హాస్పిటల్కి వెళ్తాను రామ్మా. రండి. అపెండి సైరీస్ ఆపరేషన్ చేయాలి. కౌంటర్లో 10,000 కట్టండి. ఇప్పుడంత డబ్బు లేదు డాక్టర్, రేపు కడతాను. సారీ మేడం, అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. డాక్టర్, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, నేను డబ్బులు పే చేస్తాను. ఓకే. సంజయ్. ఏంటి, ఇంత రాత్రి ఇంకా పడుకోలేదా? ఏంటి, సంజయ్ ఇంకా రాలేదా? కొంపతీసి ఎక్కడైనా సెకండ్ సెటప్ పెట్టడేమో చూసుకో. అరే, ఇంకా భోజనం కూడా చేయలేదు. మొగుడు కోసం ఎదురు చూస్తున్నావా? భర్తతో కలిసి తింటే ఆ థ్రిల్లే వేరని అపూర్వ అంటే చెప్పింది, అందుకే ఎదురు చూస్తున్నా. వంకాయ ఏం కాదు, అవి పాత రోజులు. అదసలు మొగుడ్నే లెక్క చేయదు, నీకు నీతి కథలు చెప్తోందా? లైట్ వెలుగుతుంటేను సంజయ్ వచ్చాడేమో అనుకున్నాల్లే. సర్లే, నే వస్తానమ్మా, నా మాట విని తినేసి పడుకో. మెల్లగా మెల్లగా పడుకోమ్మా. అమ్మా, 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చన్నారు డాక్టర్ గారు. ఎలా ఉందంటి? సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు బాబు, లేకపోతే బతికి బయటపడదని కాదేమో. అయ్యో, ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? మీరు రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ వస్తాను. మాధురి, జాగ్రత్త. తొలి నాటి రేయే తడబాటు పడుచు, మెల్లమెల్లగా నీవు రాగా, నాలోని హొయ్యలు నీలో నగిలిగింతలిడగా. దా దా దా. ఇదేటి, ఫస్ట్ నైట్ బెడ్రూమ్ లోకి పాల గ్లాస్ తో ఎంటర్ అవ్వాల్సింది, పోయే మందు గ్లాస్ తో ఎంటర్ అయ్యేవేటి? మీకు కిక్కెక్కితేనే కదండి మంచం కిర్రుమనేది. అబ్బో అబ్బో, నీలాంటి పిల్లలు ఈ దేశంలో ఉంటే బెడ్రూమ్లన్నీ బార్లు అయిపోవాల్సిందే. కమాన్ కమాన్. సర్లే గానీ, ఇదిగా ఇంతకీ ఉంచమంటావా తీయమంటావా? ఏంటది అదే లైట్? మీ ఇష్టం. అబ్బో అబ్బో అబ్బో, ఇక శాబనం కాస్త లేట్ అయినప్పటికీ నీలా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళుంటే ఏదేమైనా సరే ఇవాళ బెడ్ బద్దలైపోవాల్సిందే. ఎవడే తుపాకి రావడే? నువ్వు బెడ్రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? గన్నత్తాలేటి దించా. ఎందుకని బావుడు? మేజర్ రజనీకాంత్. మేజర్ చంద్రకాంత్ ఏమవుతాడు? నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఎదురవుతాడు. ఆడు నా కజిన్ అవుతాడు, ఆడి కనుక ఇన్ఫార్మ్ చేశాను అనుకో, నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. కామోష్, అప్పు వీడెవడో చెప్పు. చెప్తానండి. ఎప్పుడు? ఇప్పుడే చెప్తాను. 3 ముళ్ళేసిపోయి 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆ రోజు యుద్ధం మొదలైన 3వ రోజు. ఫ్లాష్ బ్యాక్. చక్రాలు ఫ్యాన్ వేస్తాను చెప్పు. అమ్మగారు అమ్మగారు, మీ ఆయన చచ్చిపోయాడంట. పాపం బంగారు లాంటి పిల్లోడు యుద్ధంలో పోయాడు, ఈ పిల్ల బతికి ఏం కావాలి?
గురజాడ. గురజాడ అప్పారావు గారా? కాదు, వారి ఫ్రెండ్ పాపారావు గారు మనవణ్ణి. మరిదేంటి, ఎంత పాపాన్ని కొడిగట్టారు? పాపం కాదు, పుణ్యం. నువ్వు నాకు నచ్చావు. నీ బొట్టు డ్రాప్ అవడం నేను చూడలేను, నీ గాజులు బ్రేక్ అవడం నేను భరించలేను. అందుకే నీకు కొత్త జీవితం ప్రసాదించాలని ఈ చిలకపచ్చ చీర తీసుకొచ్చాను. తీసుకో. నా భార్య లైఫ్కి బ్రేక్ ఇచ్చి నాకు స్పీడ్ బ్రేకర్ అయ్యావు కదరా. బాధపడకండి, మీ గుండెని తుపాకీ గుండు చేసుకోండి. ఎలా ఎలా చేసుకోమంటావు? మూడేళ్లు కోమాలో ఉండి నీకోసం తిరిగి వచ్చానప్పు. ఏటేటేటేటే, గోవా వెళ్ళడు, మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాడు. కోమాలోకి వెళ్ళి రావడానికి నీకు మూడేళ్లు పట్టిందా? కోమా అంటే అదో టైపు రోగం రా, రోగిష్టి వ్యధ. నీ పెళ్ళం విధవ అవుతుంటే లైఫ్ ఇచ్చినందుకు నన్ను విధవ అంటావా? ఏటపోయింది, నా పెళ్ళాన్ని అప్పు అంటావరా? చెప్పు తెగుద్ది. నా పెళ్ళం అంటే మాత్రం పూడి విరిగిపోతే. తప్పు మీ ఇద్దరిదే కాదు. అయితే నీదేనా? కాదు, కాలమే మనకి ట్విస్ట్ ఇచ్చింది. సునామీలానా? అవును, నాతి చరామి అని మూడు ముళ్ళేసిన మిమ్మల్ని వదులుకోలేను. మరి ఈ కోతి చరామిని ఎందుకు చేస్తుంది? నూతులో పడి చావాల్సిన టైంలో లైఫ్ ఇచ్చాడని. ఇప్పుడేం చేద్దామంటావు? మీ ఇద్దరితో కాపురం చేస్తాను. ఎలా ఎలా కుదురుతుంది? ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు, ఒక పెన్నులో రెండు రీఫిల్స్ ఇమ్మడవు. ఒక పెన్నులో రెండు రీఫిల్స్ ఇమ్మినా ఇక్కడ నేను అప్పుకానా? ఎందుకు అప్పుకారు? ద్రౌపది అదుపుని చేసుకుంటే ఒప్పుకోలేదా? అందుకని ఇంకో ముగ్గురు కోసం చూస్తున్నావా? ద్రౌపది మ్యాటర్ పక్కన పెట్టు. ఒక బెడ్ మీద ముగ్గురు ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం పర్లేదు బ్రదర్, మనకున్నది డబుల్ కట్టే కదా. నా మీనింగ్ ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్పు. అది కాదు, వారం రోజుల్లో మూడు రోజులు మీ బెడ్రూమ్ లోను, మూడు రోజులు మీ బెడ్రూమ్ లోను. మరి ఆ ఏడో రోజు? గవర్నమెంట్ ఆఫీసులకు ఓ రోజు సెలవు ఇస్తున్నారు కదా, మరి అప్పుకు మాత్రం వద్దేటి. నీ రూమ్ లో ఉండే మూడు రోజులు సెలవే కదా. నేను ఒప్పుకోను. మేము ఒప్పుకుంటాం. రా అప్పు, కిందకెళ్ళి మిల్టర్ నుంచి తెచ్చిన బ్రాందీ బాటిల్ అంత పట్టరా. ఓ ఐఎమ్ సారీ. ఏ ఆగు. ఏంటో చెప్పు. ఇటొచ్చి బొందు కట్టు. అలాంటి పని నేను చేయను. నువ్వు చెయ్యకపోతే పక్కింటి వాళ్ళని పిలిచి కట్టించుకుంటా. ఇదిగో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. శ్రీరంగ రంగ చీకట్ల దొంగ నా చీర బింగ తీర్చే రంగ. శ్రీరంగ రంగ చీకట్ల దొంగ నా చీర బింగ తీర్చే రంగ. ముత్తు ముచ్చటుంది, ఓ చిన్న మాట ఉంది, ఈ సంధ్య వేళల్లో నీతోనే పడి ఉంది. రాధా విన్నాని గాథ చెయ్యేస్తే మీద అది తప్పు కాదా? అందాల రాధా విన్నాని గాథ చెయ్యేస్తే మీద అది తప్పు కాదా? వద్దు వద్దంటున్నా వరసే కలిపేస్తావు, వెంటాడి వేధిస్తూ నన్ను వదలనంటావు. వద్దన్న అడ్డొస్తావే బయ్యారి, నన్నెట్ట రమ్మంటావే నీ దారి. అందాల రాధ పిన్నాని గాథ చెయ్యేస్తే మీద అది తప్పు కాదా? పడితే కాదు హద్దులుంటే మేలు, చేజారిపోయాక చేసేది ఏముంది? నన్నిట్ట వేధించకే ఓ భామ, నీ మనసు మార్చేసుకో పోవమ్మా.
రాసుంటా రాసుండాలే రాత ఆనాడే అన్నట్టు నీ చెంతకొచ్చేస్తా. అయ్యో ఊరంతా చూస్తుండగా ఓ భామ నా బరువు తీసేయక ఉండమ్మా. చేస్తుంటాను. ఏమైనా అదృష్టవంతుడు, మంచి ఫిగర్ ను పెట్టావు. ఆ అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడితే నేను ఊరుకోను. ఏంటి ఆ అమ్మాయి ఏదో వీడి సొంత పెళ్ళం అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. నీకెందుకయ్యా, చూసుకో. నాకు తెలుసులే. హలో, ఆయన ఎవరే? అక్కర్లేదు, నువ్వెక్కడ ఆగిపోయావో నాకు బాగా తెలుసులే. నిదానంగానే రా, ఇక్కడ కొంపలేం మునిగిపోలేదు. నువ్వా రా బాబు, కూర్చో. నువ్వు వస్తావని మాధురి చెప్పిందిలే, భోజనం పెట్టమంటావా? మాధురి లేదా అంటే? లేదు బాబు, ఎవరో ఫ్రెండ్ తోటి డిన్నర్ కెళ్ళింది, ఇంకో 2 గంటల దాకా రానని చెప్పింది. పర్లేదులే, నువ్వు భోంచి. బాయ్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. హాయ్ సంజయ్. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. అనుకోకుండా సురేష్ గారు డిన్నర్ కి పిలిస్తే కాదనలేకపోయాను. అమ్మా, నాకు రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చారమ్మా. ఇదిగో బాబు నీ 10,000. అవసరానికి ఆసుపత్రిలో ఆదుకున్నావుగా. నేను అప్పుగా ఇవ్వలేదంటే? నువ్వెలా ఇచ్చినా పరాయ వాళ్ళ సొమ్ము ఊరికే తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు. ఇదిగో సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు బాబు, లేకపోతే బతికి బయటపడదని కాదే. అమ్మా, నీకెప్పుడే మాట్లాడాలో తెలీదు. సారీ అండి, ఏమనుకోకండి. అమ్మా, భోజనం వడ్డించు. లేదండి, ఆల్రెడీ నేను భోంచేసి వచ్చాను. అది చెప్దాని ఇక్కడికి వచ్చాను. వస్తాను వస్తానండి. ఛా, నీకెన్నిసార్లు చెప్పినా ఎలా మాట్లాడాలో తెలీదు. రా. ఏమండి ఏమండి మాధురి, ఐ లవ్ యు మాధురి. వదలండి, ఐ లవ్ యు, వదలండి. నువ్వా మాధురి అనుకున్నావా? ఆంటీ, మీరెప్పుడు? ఏమైందమ్మా? చూడండి ఆంటీ, పొద్దున్నే ప్రేమగా కాఫీ చేసిస్తే బాగోలేదని నా చెంపు పగులు కొట్టాడు. యాయా, నీకు అసలు బుద్ధుందా? ఇంత చిన్న విషయానికే బారిని పట్టు కొట్టేస్తారా? నేను కొట్టలేదు ఆంటీ, అన్ని అబద్ధాలు చెప్తోంది. చూడండి ఆంటీ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మా వంశంలోనే ఎవ్వరూ అబద్ధం చెప్పలేదు. అవును మరి, పెద్ద సత్య హరిశ్చంద్రుడు మేనకోడలు తమరు. సర్లే, కానీ ఆ విషయం వదిలే. ఈ రోజు శ్రీరామనవమి, గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మీరిద్దరూ త్వరగా రండి. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యొచ్చేమ్మా, వెళ్ళు. ఏంటి మాధురి మాధురి అని కలవరిస్తున్నా? ఎవరు అమ్మాయి, లవరా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం.
పక్కనే అమ్మాయిని పెట్టుకుని ఎవరో అమ్మాయిని కలవరిస్తా వింట్రా మగడా. అమ్మా, భార్యాభర్తలు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. నేను నేను ముందు కడతాను. ఆ చెయ్యి. నేను ఫస్ట్ తాళి కట్టినండి, ముందు నేను కడతాను. ఆయన కట్టుకోమంది భార్యాభర్తలు, మనని కాదు. అయితే మనం భార్యాభర్తలు కాదని చెప్పిస్తా. చెప్క. అపూర్వ ఆంటీ. ఏంటమ్మా? ఏం లేదు ఆంటీ, కంకణం ఏ చేతికి కట్టాలి అని ఈయన అడుగుతున్నారు. ఏ చేతికి ఏంటమ్మా? కుడి చేతికి కట్టమను. కుడి చేతి లేనోళ్ళకు మెడ కట్టేస్తారే. కుడి చేతికి కట్టమంటున్నారు. అమ్మా, మీరు కానివ్వండి. అబ్బాబా, గుళ్ళో కూడా ఏంటండి మీ సౌతులు గోలా? ఇద్దరు కట్టండి. ఆగండి ఆగండి. అదేమిటి, ఇద్దరు ఒకరికే కట్టేస్తున్నారు? ఎవరి భార్యకు వాళ్ళు కట్టాలి. అవును, నా భార్యకు నేనే కడుతున్నాను. అదేంటండి, భార్యను తీసుకురాలేదా? మీ భార్యనా? శివశివ, ఏంటి? ఇదే నా భార్య అండి. అమ్మా, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు వీళ్ళిద్దరిలో నీ భర్త ఎవరో చెప్పు. ఇద్దరు నా భర్తలే. అయిపోయాడు, పోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఆఫీస్ వాళ్ళ కంట పడకుండా ఇంటికి వచ్చేసాం. అక్కడే నించున్నావే. ఏ కాలు ముందు పెట్టి రావాలా అని ఆలోచిస్తున్నాను. కుడికాలు పెట్టి రావడానికి నువ్వు కొత్త పెళ్లి కూతురు అనుకున్నావా? రా. ఇప్పుడేగా అందరి ముందు కంకణం కట్టి అక్షంతలు ఎంచుకున్నాం అంటే అఫీషియల్ గా అర్ధాంగినని ఒప్పుకున్నట్టేగా. సరదా కూడా ఆ మాట నాకు నాకిష్టం ఉండదు. మనుషులు చాలా చిత్రమైన వాళ్ళు పటేల్. ఇష్టపడ్డ వాళ్ళని కాక తమను కష్టపెట్టే వాళ్ళని ప్రేమిస్తారు. అయినా నేను అనుకున్నంత చెడ్డదాన్ని కాదు. నువ్వెలాంటి దాన్ని నేను చెప్పట్లేదు. నేను ఆలోచించేది కేవలం నా జీవితం గురించి. నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకుంటే రేపొద్దున చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, నేను మాధురి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంకా మరెప్పుడు మనం భార్యాభర్తలం అనే మాట మాట్లాడకు. హాయ్ బాలు. హాయ్ సంజయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మా గుడ్ మార్నింగే, నీకే బ్యాడ్ మార్నింగ్. ఏమైంది సార్? లోపలికెళ్ళి తెలుస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడు సంజయ్, నేను నిన్ను ఎప్పుడైనా ఎంప్లాయీలాగా చూశానా? అదేంటి సార్ అలా అడిగారు? నేను నా పర్సనల్ విషయాలు కూడా దాచకుండా చెప్తాను, కానీ నువ్వు మాత్రం అతి ముఖ్యమైన విషయం నా దగ్గర దాచిపెట్టావు. సార్, నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. నేను చేసిన పొరపాటేంటో చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ పెళ్ళి ఏంటి సార్, ఇంతవరకు నేను చేసుకుంటేగా. సంజయ్, ఇంకా మమ్మల్ని మభ్యపెట్టాలని ట్రై చేయకు. ఆయన తప్ప నేను అంటలేదే. ఆ అమ్మాయి నువ్వు లవ్ చేశావు, మీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నావు. సార్, అది నిన్న గుళ్ళో గోపాలరావు మీ ఇద్దరిని చూశాట. చూశాడా సార్? అదేదో అనుకోకుండా. అసలు ఏంటంటే సంజయ్, నువ్వు నాకు అపాలజీ చెప్పాల్సిన పని లేదు. కాకపోతే మాకు చెప్పకుండా చేసుకున్నందుకు నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? అవును. ఈ విషయంలో మన ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. సాయంత్రం మేమందరం కలిసి మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాం. డిన్నరా? డిన్నర్ డిన్నర్ షూర్ సార్, ప్లీజ్. నేను ప్రిపేర్ చేస్తాను సార్. ఓకే, క్యారియర్. ఆంటీ, ఆఫీస్ వాళ్ళంతా అక్కడ కూర్చుంటారు, మన కాలనీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. మరి వడ్డించే వాళ్ళు ఎవరు? మేము ఉన్నాంగా. ఆంటీ, మరి ఐస్ క్రీమ్స్ అంతా రెడీ అమ్మా, అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు రావడం ఆలస్యం. క్యాటరింగ్ కూడా అంతా రెడీ. ఓకేనా? ఉండండి ఆంటీ. అంతా రెడీ అమ్మా, నువ్వేం చూసుకుంటా. ఇక్కడ బోరెడ్ పళ్ళు ఉన్నాయి. అబ్బా ఏంటండి, అందరూ చూస్తుండగా. మరి ఎందుకండి? ఏంటిదంతా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఏదో మా ఆఫీస్ వాళ్ళకి నలుగురికి భోజనం ఏర్పాటు చేయమన్నాను, నువ్వు వేగంగా సందర్భం ఏర్పాటు చేసావేంటి? అవును, ఇదంతా చేయడానికి డబ్బులు ఎక్కడవి? నా గాజులు అమ్మేశాను. ఎవరిని అడిగి అమ్మావు? ఏంటి, నీ పెళ్ళాంలాగా దబాయిస్తున్నా? పెళ్ళాంగా ఒప్పేసుకున్నావా? చిచి, నీతో ఏం మాట్లాడాలన్నా కష్టంగా ఉంది. అయితే మాటలు ఎందుకు పటేల్, చేతల్లోకి దిగుదామా? మేఘమాల, ఇదంతా నాకు చాలా అంపరేసింగ్ గా ఉంది. ఏదో రౌడీలతో గొడవ ఎందుకులే అనుకుంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయనుకోలేదు. సరే, నీకు ఇష్టం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏంటి,
ఏంటి పోతా పోతా అని బెదిరిస్తున్నావు? పో, నాకేమైనా భయమా? పోతా వెళ్ళమంటావా? వద్దులే, ఏదో రకంగా గట్టెక్కితే చాలు. మీరు తయారయ్యారు కానీ భోజనాలు తయారయ్యాయి. అన్నం పచ్చగా ఉంది, నా దగ్గర పచ్చకాయలు వచ్చినాయి. ఓహో, మరి లడ్డూలు గేటి పుట్టుమచ్చలు పెట్టారు? పుట్టుమచ్చలు కాదు, కిస్మిస్ పళ్ళు. చూడుగురు, నేను నువ్వనుకునేటువంటి దాన్ని కాదు. మామూలుగా అందరూ మా శరీరాల వైపే చూస్తారు, కానీ మా మనసుల్లోకి చూడరు. అందరిలాగే మేము మనుషులమే, మాకు మనసు అనేది ఉంటుంది. మేము అందరిలాగే ప్రేమిస్తాం పటేల్, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఐఎమ్ సారీ. నీకు తెలుసా, ఇది ఉత్తుకన్నా అండి, బుల్లెట్లు లేవు అందులో. ఏంటండోయ్, భోజనాలు అవి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారే. మీరు పొట్టుగా ఉంటాం అలా అనిపిస్తుంది, కానీ తక్కువ ఉండేవండి. ఆడుతుంటే తయారు చేసింది ఎవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ కొండలరావు. అవును, ఆ అరటిపళ్ళు కూడా వాడేవాడి. ఏంటి అడగరాడు, కావాలంటే నా తరపతిని అడగడు, చెప్తే. గెస్ట్లు వచ్చారు, రిసీవ్ చేసుకుంటా. వాళ్ళ మాటలకే గానీ వినండి సార్, రండి. కూర్చోండి సార్. సరే, ఇంతకీ మిస్సెస్ ఎక్కడయ్యా? పిలుస్తా ఉండండి. మెగమాల, మెగమాల. నమస్కారం అండి. ఏంటయ్యా, ఎప్పుడూ చూడండి, మీ ఆవిడ అంత కొత్తగా చూస్తున్నావు. ఆకాశంలో మబ్బుని, పడుచు పెళ్ళాన్ని ఎప్పుడు చూసినా చూడాలనిపిస్తుంది. సంజయ్, నీ టేస్ట్ అదిరిందయ్యా. ఏమ్మా, నేను మీ ఆయనకు బాస్ని, ఫ్రెండ్ని కూడా. మీరు మాకు ఆఫీసులో బాస్ అయితే ఈవిడ ఇంట్లో బాస్. అట్టండి. సంజయ్, చిన్న గిఫ్ట్. ఎందుకు సార్ ఇప్పుడు ఇవన్నీ? నీ కాదలేవయ్యా, మీ ఆవిడకి. పర్లేదు అన్నాడు, తీసుకో, పర్లేదు. తీసుకున్నావా? మెళ్ళోయ్ మెళ్ళోయ్ ఏమంటే దిక్కులు చూస్తాడటి. ఇక ఆ గిఫ్ట్ కనుక నాకే ఇచ్చుంటే మా ఆవిడ మెళ్ళో ఎగిరి కనిపించేసేద్దాంకుండానే మీకు కాదండి, తెలుసు ఆయనకే. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. రండి రండి. వెళ్ళొస్తాను. అలాగే అండి, వస్తాం బాబు. ఓకే, వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. వంటలన్నీ బాగున్నాయి సంజయ్. థాంక్యూ సార్. ముఖ్యంగా హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఇదంతా ఇది కాదులేండి, సంజయ్ మిస్సెస్ ది క్రెడిట్ అంతా. నైస్ అమ్మా, బాగా చేసావమ్మా. వస్తాం, వెళ్ళొస్తాను. మీరే ఆలస్యం, బయలుదేరండి. అవును, అందరూ వెళ్ళిపోయారు కదా, మరి నువ్వేందుకు ఇక్కడ? నేను వెళ్ళిపోతాను, రా అప్పు. ధర్మపత్ని, ధర్మపత్ని, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. వస్తున్నాడు, వస్తున్నాడు. ఇది పట్టుకో సంజయ్, తీసుకో. ఏంటిది? కూల్ డ్రింక్. పాపం చాలా కష్టపడ్డావు కదా, తాగు. నాగనికి ఎందుకు పడతావు తల్లి? ఇప్పుడు నేనేమన్నానయ్యా, కూల్ డ్రింక్ తాగమన్నాను అంతేగా, కోప్పడతావు ఎందుకు? కూల్ డ్రింక్ తాగాలి అంతే కదా. ఏంటిది, కూల్ డ్రింక్ చేదుగా ఉందేంటి, కళ్ళు తీస్తున్నాయేంటి? ఏంటిది మేఘమాల? నేను మేఘమాలను కాదు, శిరీష్ని. ఎవరైతే ఏంట్లే, ఎవరికైనా ఉండేది ఒకటే కదా. ఏంటది మనసు? అయితే ఇంకే, నేను రెడీ, ప్రొసీడ్ అయిపోదు గురు. అయితే పడిపోతున్నాడు నేను. అవును, ప్రొసీడా, ప్రొసీడ్ అవుదామంటున్నావు ఏంటే? అవును గురు, నేను ఆ టైప్ కదా. నువ్వు ఆ టైప్ కాకపోయినా నేను మాత్రం అదే టైప్. ఏ శిరీష, ఇదేంటి, మనం మేఘమాల కోసం రెడీ చేస్తే నువ్వు ప్రొసీడ్ అయిపోతున్నావు? అబ్బా, మంచి మూడ్ లో ఉండగా చెడగొట్టావే, ఎప్పుడు మేఘమాలేనా? నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గానీ అయిపోతాడు. ఇంతవరకు మీ శోభనం జరగలేదని చెప్పావుగా, ఇప్పుడు చూడు, బోల్టు సరిగ్గా బిగించుకో, లేకపోతే విరిగిపోతుంది మంచం. పదవే, బా ఎంజాయ్ చెయ్యి. బజపాట కృష్ణమ్మ పుష్కరాల కెళ్ళితే శ్రీశైలమ్మల్లన్న జాతర కెళ్ళితే బజపాట కృష్ణమ్మ పుష్కరాల కెళ్ళితే శ్రీశైలమ్మల్లన్న జాతర కెళ్ళితే పట్ట పట్టాయి చెన్న తీతే
బాట కృష్ణమ్మ పుష్కరాల కెళ్ళితే రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందా? చేసిందంతా చేసి ఇంకా ఏం జరిగింది అని అడుగుతున్నావా? ఫుల్గా మందు కొట్టి ఆ శిరీష వెంట పడ్డావు. నేను అడ్డుపడితే ఆ అమ్మాయిని వదిలి నన్ను ఈ గదిలోకి లాక్కొచ్చేసి ఇంకా చెప్పడానికి ఏం మిగిలింది? నా బతికిప్పుడు బర్కత్పురం బస్ స్టాండ్ అయిపోయింది. అప్పటికి నేను వద్దు వద్దని మొత్తుకున్నాను. వింటేనా అమ్మో ఏమో అనుకున్నాను. నా ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. డాక్టర్కి చూపించుకోవాలి. అంత గట్టిగా పట్టుకున్నానా? అయినా నేను మనం తాగడం ఏంటి? నేను ఎప్పుడు తాగలేదే. ఎప్పుడు తాగకపోవటమే నా గొంప ముంచింది. ముందు కూల్ డ్రింక్ తో మొదలు పెట్టి జిన్ను రమ్ము బీరు అన్ని లాగించేసి ఆ తర్వాత నన్ను ఇక్కడికి లాక్కొచ్చి నువ్వు ఊరుకోవమ్మా. ఎడవలసి నువ్వు కాదు నేను. ఇన్నేళ్ళ నా బ్రహ్మచర్యం గంగపాలైపోయింది. ఎంత అమాయకుడివి పటేల్, ఇకంత ధైర్యం కూడా ఉందా? కూల్ డ్రింక్ లో వాళ్ళేదో మందు కల్పిస్తే తాగేసి గుర్రు పెట్టి నిద్రపోయావు. మీ అందరికి నేనంటే అలుసైపోయాను. అయినా ఎంతకాలంలే, రేపో మాప అజీజ్ గడు బెయిల్ మీద బయటకు వస్తున్నాడంట. వాళ్ళకి నేను అప్పగిస్తే నీ పీట నాకు వదిలిపోతుంది. ఎక్సలెంట్ గా ఉంది. కార్డే ఇంత బాగుంది. ఇక ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ ఊహించుకుంటేనే ఎలా ఉంటుందో. ఎక్సైటింగ్ గా ఉంది. ఇది కేవలం మీ కెరీర్ కి బిగినింగ్ మాత్రమే. ఈ ఆల్బమ్ తో ఎంటైర్ పాప్ ఇండస్ట్రీ మీ వైపు తిరిగి చూస్తుంది. చూసేలా చేస్తాను. సారీ, నాకు ఆనందం వచ్చినా విషాదం వచ్చినా తట్టుకోలేను. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళ ముందు బయటపడకుండా అస్సలు ఉండలేను. మీరు నా మనిషి అన్న చనువుతో రియల్లీ ఐమ్ వెరీ సారీ. ఆ మాత్రానికి సారీ ఎందుకండి? నేను మీ మనిషినే కదా. మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ఎక్కడుండేదాన్నో. నో, కళ అనేది దైవంతో సమానం. అది ఎక్కడున్నా ప్రకాశిస్తుంది. నాలాంటివాడు ఆ దైవం పాదాల దగ్గరకొచ్చినప్పుడు అంతులేని ఆత్మసంతృప్తిని పొందుతాడు. అది మీ గొప్పతనం కానీ కళారాధకుడి గొప్పతనం కాదు. సార్, మీటింగ్లో చెప్పాల్సినవన్నీ ఇక్కడే చెప్పేస్తున్నారు. అప్పటిదాకా దాచిపెట్టండి. చెప్పాను కదా, నాకు నచ్చిన వాళ్ల ముందు ఏది దాచుకునని. కనీసం మీకు కాబోయే భార్య కోసమైనా కొన్ని ఫీలింగ్స్ దాచుకోండి అన్నట్టు అడుగుతున్నాననేమనుకోకండి. మీరు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? మీలాంటి మంచి మనసున్న అందమైన అమ్మాయి దొరక్కపోవటం వల్ల పెళ్లి చేసుకోలేదంటే మీరు ఇబ్బంది పడతారేమో. దాంట్లో ఇబ్బంది పడడానికేముంది సార్? నా మనసు మీకు నచ్చినందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కార్ పంపంటారా? వద్దు సార్, నేను వచ్చేస్తాను, మా అమ్మని కూడా తీసుకొస్తాను. వెళ్దాం పదండి. గురు, నేను రెడీ. నీదే ఆలస్యం. నువ్వెక్కడికి? ఇవాళ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ ఉందన్నావుగా. ఉందన్నాను గానీ నిన్ను రమ్మనలేదుగా. తీసుకెళ్ళు గురు. ఈ నాలుగు గోడల మధ్య బోర్ కొట్టి చస్తున్నాను, ప్లీజ్. తీసుకెళ్ళడానికి అది నీలాంటి వాళ్ళు వచ్చే చోటు కాదు, అక్కడందరూ విఐపీలు ఉంటారు. విఐపీస్ గురు అంటే బాధపడతారు కానీ మీ విఐపీలు, వివిఐపీలు మా ఇళ్లకు రాని వాళ్ళెవరు చెప్పు. ఎందుకు గురు వంచన? ఈ ప్రపంచంలో ప్రతివాడు తన పెళ్ళం సీతలాగుండాలి, ఎదురుంటోడి పెళ్ళం మాత్రం వేషలాగుండాలనుకుంటాడు. అది మీ మగాళ్ళ సైకాలజీ. మగాళ్ళని అందరినీ కలపకు, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను నిన్ను అనలేదులే, నీకంత సీనే ఉంటే నేనెప్పుడో నెలతప్పేదాన్ని. ఒక్క మాట కూడా మామూలుగా మాట్లాడవా. గురు 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 తీసుకెళ్ళు గురు. నీ లవ్ కి రికమెండ్ చేసి పెడతాను. నీ రికమెండేషన్ నాకేం అక్కర్లేదు, నేను చెప్పుకోగలను. ఏమని? ఐ లవ్ యూ అని. ఏది మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. అబ్బా ఎంత స్వీట్ గా చెప్పావు గురు, నన్ను ప్రేమిస్తున్నానని. నేను చెప్పేది నీకు కాదు, మాధురికి. సరే ఒకవేళ ఆ అమ్మాయి కాదంటే నువ్వేం బాధపడకు, వెయిటింగ్ లిస్ట్ లో నేనున్నాను. నేనైతే పెళ్లి అక్కర్లేకుండానే డైరెక్ట్ గా శోభనకైనా రెడీ. ఇంతసేపు నీతో మాట్లాడమే నేను చేసిన తెలివి తక్కువ పని. ఇప్పటికి తెలిసిందనమాట ఆ విషయం. సోదర సోదరీమణులారా, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే సో 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 సోనాలి అనే ఈ ఆల్బమ్ ఇంత బాగా రావడానికి వెనక ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా ఈ సంస్థ మేనేజర్ అయినటువంటి శ్రీ 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 గోపాలరావు గారి కృషి ఎంతో ఉంది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మరి అసలు ఈ ఆల్బమే గోపాలరావు గారు, గోపాలరావు గారే ఈ ఆల్బమ్. గోపాలరావు అంటే ఎవరండి? ఆడే ఏదో బిల్డప్ ఇస్తుంటాడు. అసలు గోపాలరావు గారే లేకపోతే ఈ ఆల్బమ్ ఇంకా బాగా వచ్చేది. అసలు విషయానికి వచ్చేస్తాను. మరి ఆర్కే మూవీ మేకర్స్ ఎండి గారేటువంటి శ్రీ సురేష్ గారు ఇప్పుడు ప్రసవిస్తారు. సారీ, ప్రసంగిస్తారు. రండి సార్, రండి రండి. అందరికీ నమస్కారం. మా మేనేజర్ గోపాలరావు చెప్పినట్లు ఈ ఆల్బమ్ ఇంత బాగా రావడానికి కారణం మేమందరం కాదు, ఒకే ఒక వ్యక్తి, మిస్ మాధురి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఈమె అందం, అభినయం, గాత్రం, నాట్యం ఇవన్నీ ఈ ఆల్బమ్ బాగా రావడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ ఆల్బమ్ని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ శ్రీను గారు ఆవిష్కరిస్తారు. సార్ ప్లీజ్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం మా ఫంక్షన్ కూడా మీరే గెస్ట్ గా రావాలండి. తప్పకుండా. అలాగే వస్తా బాబు. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. అలాగేనండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సంజయ్, ఇదంతా నీ చలవే, నీ మేలి జన్మలో మర్చిపోలేను. మాధురి గారు మీకు విషయం చెప్పాలి. అది మాధురి గారు పదండి, మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తాను. బై సంజయ్. ఓకే సార్. అది పదవే. ఏంటి రికార్డింగ్ డాన్స్? ఇల్లు అనుకుంటున్నావా, ఇందిరా పార్క్ అనుకుంటున్నావా? నువ్వు ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్లేదుగా, అందుకని ఇంట్లోనే ప్రోగ్రాం పెట్టాను. ఇంతకీ ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా లేదా? మోహన్ చూస్తేనే తెలుస్తోంది చెప్పలేదని. పోని చెప్పినా చీపో ఉందా? ఎందుకు గురు కాదనే వాళ్ళు వెంట పడతావు? నేనున్నానుగా, నాతో ప్రసీడ్ అయిపో. దానికి నాకు ఏంటి తేడా? తేడా ఏమిటా? ఆ అమ్మాయిని చూస్తే స్వచ్ఛమైన మల్లెపూని చూసినట్టు అనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే బురదగుంటలో కమలాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఎవ్వరూ దాని జోలికి వెళ్లరు, వెళ్తే బురదంట కూడా తిరిగి రారు.
నీ వేషం, నీ భాష, నీ అలవాట్లు అన్నీ నాకు అసహ్యం. అర్థమైందా? హలో, నేను సురేష్ ని మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ సర్. ఏంటి సర్ ఇంత సడన్ గా? మిమ్మల్ని ఒకసారి మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని. ఆ, మీకు అభ్యంతరం లేకపోతేనే. దానికి అభ్యంతరమే ఉంది సార్, అది నా అదృష్టం. ఈవినింగ్ 5:00 కి మీకోసం ఎదురు చూస్తుంటాను. వస్తారుగా? తప్పకుండా సార్, బాయ్. అమ్మా, సురేష్ గారు నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంతే కదా? చూడమ్మా, గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలి. ఆ, మన పండక్కి కొన్నాం కదా గులాబీ నగ చీర, అది కట్టుకో, బావుంటుంది. అమ్మా, అందం అనేది బట్టల్లో ఉండదు, మన ప్రవర్తనలో ఉంటుంది. ఏంటో, నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క నాకు అర్థం కాదు. నాలుగేళ్ల నుండి పాప్ సింగర్ అవ్వాలని తిరగని ఆఫీస్ లేదాంటీ, చివరికి అవకాశం సురేష్ గారు ఇచ్చారు. మరీ అంత పొగడకండి, మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అవకాశం ఇచ్చాను. ఒక రకంగా నేను మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేశాను. అది మీ ఫ్రాంక్నెస్ అండి, నేను మాత్రం మీకు చాలా రుణపడున్నాను. మీ రుణం సంగతి తర్వాత మీ మొదటి ఆల్బంకి నేను మీ ఫ్యాన్ అయిపోయినట్టు నమ్మండి. మరో 1 ఇయర్లో పాప్ సామ్రాజ్యంలో మీరే మహారాణి. మీరు మరీ నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నారు, పడిపోతానేమో. పడిపోతే పట్టుకోవడానికి నేను ఉన్నాను కదండి. వస్తానండి, చిన్న పనుంది. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. అలాగే ఆంటీ. నా కార్లో డ్రాప్ చేయమంటారా? పర్లేదు సార్, ఆటోలో వెళ్తాను. ఆత్మాభిమానం కలమ్మాయి. అటువంటి అమ్మాయి నీ కోడలైతే ఎలా ఉంటుందమ్మా? ఇన్నేళ్లుగా నువ్వు ఏ అమ్మాయిని ఇంటికి తీసుకురాలేదు. ప్రత్యేకంగా మాధురిని పిలిచి పరిచయం చేసినప్పుడే అనుకున్నాను నీకు ఈ ఆలోచన ఉందని. అమ్మాయి సలక్షణంగా ఉంది, పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడమంటావా? వద్దమ్మా, ముందు మాధురి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. సంజయ్, ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. స్వయంగా సురేష్ గారే ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. వాళ్ళ అమ్మగారు ఎంత మంచావిడో తెలుసా? ఎంతో ప్రేమగా మాట్లాడారు. స్వయంగా సురేష్ గారే నా ఫ్యాన్ అని చెప్పారు తెలుసా? ఏంటి అలా ఉన్నావు? నీ కొత్త ఫ్యాన్స్ పెరిగిపోతుంటే ఈ పాత ఫ్యాన్ మర్చిపోతావేమోనని. అవును, మర్చిపోలేనంత బంధం మన మధ్య ఏముంది కనుక. నువ్వెవరో నేనెవరో ఖచ్చితంగా మర్చిపోతాను. ఏయ్, నేనేదో సరదాగా అన్నాను, నువ్వెంత సెన్సిటివ్ అనుకోలేదు. లేకపోతే నేనెంత కృతజ్ఞత లేనిదాన్ని అనుకున్నావా? ఓకే ఓకే. అవును, రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? రేపన్నది ఒక ఆశ, నేడన్నది ఒక శ్వాస. నేను శ్వాసిస్తాను, రేపటి కొరకు జీవిస్తాను. ఏమయ్యా ఇంత మంచి కథ చెప్పాను? హాయ్ బ్యూటీ, హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను. అవును, షర్ట్ ఎక్కడ కొన్నారు? మన స్టైలే వేరు, లైఫ్ స్టైల్లో కొన్నాను. 2000 రూపీస్, అందుకని ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. అదేలే, దీన్ని నేను అక్కడ చూశాను, ఇంత చెత్త కలర్ ఏదో కొంటాడా. నువ్వేంట్రా అక్కడ చేసి పంచుకో. ఎరా నువ్వేంటి, నా సీట్లో కూర్చున్నావండి, పని లేదా నీకు? ఎల్ పంచుకో, పంచుకో, పంచుకో. భయాను, హలో సంజయ్, ఒకసారి నా క్యాబిన్ రా. ఓకే సార్. సార్ కూర్చో. సంజయ్. పర్లేదు, చెప్పండి సార్. సంజయ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్? అది ఈరోజు నుంచి నీ సాలరీ డబుల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకే కాదు, మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ సాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు చెప్పు. సరే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, సడన్గా సాలరీస్ ఎందుకు పెంచుతున్నారో తెలుసుకోవచ్చా? ష్యూర్. నా జీవితానికి ఒక కొత్త వెలుగు రాబోతుంది, నీకొచ్చినట్టే. అర్థం కాలేదు సార్. ప్రస్తుతానికి నా ఫీలింగ్ నాకే అర్థం కావట్లేదు, అర్థమైనప్పుడు నీ కాకెవరు చెప్తాను. గో హెడ్, మన వాళ్ళందరికీ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మన బాస్ మాత్రం చాలా గ్రేట్ అండి. అవును మరి, మనం పని చేసినా చేయకపోయినా ఫస్ట్ తారీఖు కల్లా ఏ క్లాష్ లేకుండా క్యాష్ మన చేతిలోకి వస్తుంది. ఇందాక నుంచి గమనించిన లేదు, కొత్త షర్ట్ ఎప్పుడు కొన్నారు సార్? నేను కొండం ఏంటి, మా బెడ్రూమ్ లో పడింది, కలర్ బాగుందని వేసుకొచ్చా. వార్ని, ఈ ఆఫీస్ లో ఫైల్ తీసుకుంటే ఈ పిల్లలు ఇంట్లో దుకాణం తీసిందన్నమాట. లేకు, మా ఆవిడకి ఉంది. అల్లుడు, అల్లుడు, నాయన గోపాలా ఎక్కడా? అవును, ఈ తపేళన్నీ అత్త ఎప్పుడైంది? ఆ వెనకాలొచ్చేది కూడా నా పెళ్ళమైంది చూడు. ఆవిడ, మీ ఆవిడ ఎప్పుడైందండి? ఆవిడ నా పెళ్ళం మాత్రమే కాదు, దాని సంఖలో ఉన్నవాడు నా కొడుకు కూడాను. ఎక్కడున్నావా? అమ్మయ్య,
ఇదిగో అల్లుడు, ఈ నెల పాన్ డబ్బాకి 500, కళ్ళు దుకాణం ఓడికి 800, కిరాణా కొట్లో గుట్కాకి 600, చేతి కత్తుకో 1000 రూపాయలు, మొత్తం 3000 కొట్టు. ఏమండి అండి, మన పక్కింటి పార్వతి లేదు, మొన్న చందన బ్రదర్స్ వెళ్ళి పట్టు చీర కొనుకొచ్చిందండి 5000 రూపాయలే, ఎంత బాగుందో. మన లక్ష్మి కూడానండి 10000 పెట్టి బంగారు నెక్లెస్ కొనుక్కుంది. ఏమండి ఏమండి, మా మంచి వారు కదూ, నేను కూడా కొనుక్కొచ్చుకుంటానండి. అసలు నాకు ఇక్కడ వచ్చే జీతం ఎంత అనుకుంటున్నారా? ఇదిగో అల్లుడు గారు, మీరు మీ జీతం గురించి మాట్లాడితే మేము పాడైపోయిన మా జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయినా పెళ్ళాం కొడితే కోట్ల అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, మీరేటి హనుమంతరావు గారు మీ జీతం సారి ఇవ్వండి, వచ్చే నెలలో ఇచ్చేస్తాను. అంటే జనరల్ గా నేను 5 రూపాయల వడ్డీకి తిప్పుతుంటానండి. నేను 5 పావలా ఇస్తాను. ఎటు పావలా నొక్కుతున్నా, ఎటకారం ఉందేటి? నీతో ఎటకారమేంటి తల్లి, నీతో ఎటకారం ఆడితే నా కంట్లో గొట్టుకారం కొట్టవు. అయ్యా హనుమంతరావు గారు, మీకు దండం పెడతాను, ఇవ్వను సార్. ఇందా. యావండి యావండి, షాపింగ్ అయిపోయాక మా అమ్మ నేను కలిసి అదేదో కైమాక్స్ థియేటర్, కైమాక్స్ కాదమ్మా ఐమాక్స్, అదే లేవయ్యా, ఆ థియేటర్లోన సినిమా చూసి వస్తామండి. ఈడుంటే బాగా డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఈడు మీ దగ్గర పెట్టుకోండి. ఇది జాగ్రత్త, నువ్వు రాయోల అమ్మా బాయే. సార్ ఏం సార్ ఇది, కళా నిజమా? అది సారీ, ఆమె మీ భార్య ఏంటి, ఆవిడ మీ అత్త ఏంటి? గ్రహచారం డాష్ మారేతో కుదాబి కూర్చునేకరే గాని ఊరిగా అన్నారా? ఆ రోజు ఫోన్ చేయమన్నా విజిటింగ్ కార్డు ఇచ్చాను కదా, రాయ్ సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసింది, ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తామన్నారు కదా అని. నేనేమో ప్రొడ్యూసర్ గారు నా దగ్గరే ఉన్నారు అని మా ఇంటి అడ్రస్ చెప్పాను ఫోన్లో. అంతే, 5:30 మా ఇంటి తలుపు కొట్టింది, తలుపు తీసాను, సిల్క్ చీర జల్లో మలుపులు పెట్టుకుని జిగిజిగిలమంటుంది, లోపలికి రమ్మని పిలిచాను, లోపలికి వచ్చి కూర్చుంది, తలుపు వేసాను. ప్రొడ్యూసర్ వేయడని అడిగింది, నీకోసం నేనే ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాను అన్నాను. కిసిక్కి నవ్వి సిగ్గుపడి తలదించుకుంది. ఎన్నీ లైట్ ఆర్పేసి కక్కుతుపడ్డాను, అలసిపోయి మళ్ళీ లైట్ వేసాను, వీధి తలుపులు దడదడ అని శబ్దాలు వచ్చాయి. కంగారు కంగారుగా చెమట తుడుచుకుని అడావడిగా పంచి కట్టుకుని హాల్లోకి వెళ్ళి తలుపు తీశాను. అప్పుడేమైంది? ఇంకేముంది, పావులను మా కాలనీ జనాలు కత్తులు చీపుళ్ళు కర్రలతోటి ప్రత్యక్షమయ్యారు. నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారని అడిగాను. పావుల బొడ్లోంచి పసుపు దాడి తీసి రాయి కట్టమంది, కామగా 3 ముళ్ళు వేసాను. ఆ 3 రాత్రులు నిద్రలేని రాత్రులు అయిపోయి 4వ రోజు నేను లేచి పొద్దునే చూసేటప్పటికి హాల్లో నుంచి రేడి పినపడింది. ఈడెవడు అని అడిగాను. ఈ నీ కొడుకు అన్నారు. 4 రోజులకే ఇంత కొడుకు అన్నాను. ఈ నీ వల్ల పుట్టినోడు కాదు, నీలాంటి వాడు వల్ల పుట్టినోడు అన్నారు. నా కోపం వచ్చి చెయ్యి ఎత్తాను, వాళ్ళిద్దరు కలిపి నన్ను పైకి ఎత్తారు. సిట్యుయేషన్ నాకు అర్థమైపోయింది, ఇలా కంటిన్యూ అయిపోతున్నాను. పాపం, ఎంత కష్టం వచ్చింది సార్ మీకు? కష్టం కాదయ్యా, తగిన శాస్తే జరిగింది. నాలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి నా జీవితమే ఒక గుణపాఠం. ఆహా, నీలో ఈ మార్పు చూస్తుంటే HIV వైరస్ చచ్చినంత ఆనందంగా ఉంది. నీ ఆనందం ఏంటో గానీ, కాసేపు ఆలస్యం అయితే వీడు పాలు గడిస్తాడు. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది, ఇది నా ఇల్లేనా? నా ఇల్లేలే. ఏంటి మేఘమాల, ఏమైంది, ఎవరన్నా నిన్నేమైనా అన్నారా? చూడు మేఘ, ఇన్నాళ్ళు నిన్ను చాలా మాట్లాడినాను, కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ నుంచి నిన్నెప్పుడూ కోప్పడను. నువ్వు అనుకోకుండా నా రూమ్లోకి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళేంతవరకు నీకు ఎలా కావాలనిపిస్తే అలా ఉండు, నీ ఆనందానికి నేను అడ్డురాను. ఇదిగో చూడు ఎంత ఇచ్చాను, నీకు ఇష్టమైన పాన్ పరాక్, సిగరెట్లు పట్టుకో. మేఘా, ఏమైంది నీకు? ఇన్నాళ్లకు నేను మనిషినే అని గుర్తుకొచ్చింది.
నువ్వు పేపర్ తిరిగేసి కూడా చదవగల అది చేసిన కాఫీ తాగితే మనకు రావాలి కానీ కక్కు దానికి వచ్చింది. అదే అర్థం కాకుండా ఉంది. అది కక్కు కాదు బాబు, వేవిళ్ళు. వేవిళ్ళు సావిళ్ళు. మీరు తండ్రులు కాబోతున్నారు. అంటే ఇది నా 3 రోజుల్లో వచ్చిన రిజల్ట్ అన్నమాట. ఛాన్సే లేదు నా 3 రోజుల్లో. అది 3 రోజుల కడుపు కాదు బాబు, 3 నెలల కడుపు. నాకెంత శుభవార్త. అవును, ఆ పుట్టబోయేవాడు నన్నేమని పిలుస్తాడు? మేమేం చెప్పకపోతే తాతయ్య అని పిలుస్తాడు, చెప్తే కజిన్ నాన్న అని పిలుస్తాడు. నాదే బుద్ధి పడిపోయాడు. అప్పు నువ్వు చెప్పు. నాన్న అని పిలుస్తాడు. మరి నన్ను డాడీ అని? ఓ మదర్ టంగ్, ఒకటి ఫాదర్ టంగ్. బాగానే ఉన్నట్టుకుందే. అవును, ఆ పుట్టబోయేవాడికి ఏమని పేరు పెడతాం? కవల పిల్ల అనుకో. ఒకటి పేరు కృష్ణ భగవాన్, రెండో వాడి పేరు కొండవలస. ఇది బాగుంది. ఒకవేళ ఒక్కడే పుడితే కృష్ణ వలస. అబ్బో ఇంకొకటి పేరు చెప్పలేదు. నైవే సార్ పిలిచారట? అవును, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది నీతోనే ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఉద్యోగిలాగే బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనుకోకుండా నా తప్పుల్ని కూడా ఎత్తి చూపే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. ఏం సార్ అది? మీరందరూ నా పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్ళు కదా. ఇన్నాళ్ళు నేను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఎవరు దొరక్కాదు. దొరికిన వాళ్లలో ఏదో ఒక లోపం నన్ను వెనక్కి లాగింది. కానీ ఇంతకాలానికి నా మనసుకు నచ్చిన అమ్మాయి కనిపించింది. ఎవరు సార్? ఆ అదృష్టవంతురాలు. నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాకు తెలిసిన అమ్మాయా? మన ఆఫీస్లో ఎవరున్నారు? ఎవరో చెప్పండి సార్, యాంగ్జైటీగా ఉంది. మాధురి. సంజయ్, ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. మా అమ్మ కూడా మాధురి తన కోడలు కావాలనుకుంటుంది. నా ఆలోచన తప్పంటావా? అబ్బే లేదు సార్, యువర్ డెసిషన్ ఈజ్ 100% కరెక్ట్. ఇదేమి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. మాధురి నీతో క్లోజ్గా ఉంటుంది కదా, ఈ విషయం నువ్వే ఆమెతో మాట్లాడాలి. నేనే అడగొచ్చు, కానీ ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందోనని భయం. ఆమె కాదంటే నేను తట్టుకోలేను, ఎందుకంటే మాధురికి నువ్వంటే చాలా అభిమానం. ఆ విషయం నాకు తెలుసు. ఓకే సార్, తప్పకుండా మాట్లాడతాం మాట్లాడతాం. సారీ 10 నిమిషాలు లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఏంటి ముభావంగా ఉన్నావు? ఏం లేదు, చూసావా వాళ్ళెంత ఆప్యాయంగా ఒకరినొకరు పట్టుకుని నడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళని అందరూ చూస్తున్నారనే ధ్యాస కూడా లేదు, అన్నీ మర్చిపోతారు. బహుశా ప్రేమలో పడితే అంతేనేమో. ఏంటి ఇవాళ వేదాంతం మాట్లాడుతున్నావు? వేదాంతం కాదు, నిజం. ఈ పార్కుల్లో పురుడు పోసుకునే ప్రేమల్లో ఎన్ని సక్సెస్ అవుతాయో ఎన్ని ఫెయిల్ అవుతాయో ఆ భగవంతుడికే తెలియాలి. మహానుభావ, ఇక ఆపుతావని కవిత్వం? అసలేంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నావు? అది సరే, మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? ఓ గాడ్, ఎప్పుడు మ్యారేజ్ బ్యూరో పెట్టావు నాకు చెప్పలేదు. నేను సీరియస్గా అడుగుతున్నాను. సరే సరే, నేను సీరియసే. నాకు మంచి పెళ్లి కొడుకుని చూడు, అచ్చన్ని ఇలా ఉండాలి. ఏ సురేష్ గారిలా ఉంటే కుదరదా? ఏయ్, నీకేమన్నా పిచ్చి పెట్టిందా? పిచ్చి కాదు, సురేష్ గారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక నన్ను మాట్లాడమన్నారు. అతను మాట్లాడమన్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు, అంతేనా? నా మనసెంతో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మాధురి, ఆయన హోదా అంతస్తు నీకు ఉపయోగపడుతుంది. సంజయ్, ఎవరైనా డబ్బుని హోదాని ప్రేమిస్తారా? అసలు అలా పుట్టేది ప్రేమేనా? నువ్వు నన్ను ఎంతకాలం అర్థం చేసుకునేది ఇదేనా మాధురి? అది వద్దు, నాకింకేం చెప్పొద్దు. ప్రేమించిన అమ్మాయి మనసు తెలుసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? కాదు, రాయివి. మాధురి నువ్వు yes, I love you, I love you. దెబ్బలే ఉంది తగిలే. ఇట్స్ ఓకే, నెమ్మది. చెప్పండి. సరే ఓకే, మీరు ఫోన్ పెట్టేయండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. మాధురి ఏంటి ఇలా వచ్చారు? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. మీరు నాకు చాలా సహాయం చేశారు, అవకాశం లేక తిరుగుతున్న నాకు ఓ దారి చూపించారు. అందుకే మీరింటికి రమ్మన్నా, డిన్నర్కి ఇన్వైట్ చేసినా కాదని లేకపోయాను.
దానివల్ల మీకు ఏదైనా తప్పుడు అభిప్రాయం కలిగించుంటే మన్నించండి. మాధురి గారు, నేను సార్, మీరంటే నాకు అభిమానం, గౌరవం ఉంది. అంతకుమించి వేరే అభిప్రాయం లేదు. నేను సంజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ఈ విషయం నాకు తెలీదు. మీరు నన్ను ఇష్టపడకపోతే అది నా దురదృష్టం అనుకుంటాను, కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏంటది? సంజయ్కి ఇదివరకే పెళ్ళయింది, అయినా మీరు అతన్ని ప్రేమిస్తున్నారంటే అడున్న వాడు ఇసే. ఏంటి మీరు అంటున్నది? సంజయ్కి ఇదివరకే పెళ్ళైందా? ఎస్, ఈ విషయం ఆఫీసులో అందరికి తెలుసు. మేము వాళ్ళ ఇంటికి డిన్నర్ కూడా వెళ్ళాం. నో, నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు నమ్మకం లేకపోతే వెళ్ళి అతన్ని అడగండి. ఇక్కడ ఇదిగో. ఏమైంది? చిన్న యాక్సిడెంట్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే. మేఘమాల, మేఘమాల, థ్యాంక్ యూ వెరీ మచ్. మేఘమాల హెల్ప్ చేశారు. జాగ్రత్త. అలాగే మేఘా, జాగ్రత్త. సంజయ్, సంజయ్, వద్దు, పర్వాలేదు. ఇదిగో తాగు. పర్లేదు, పర్లేదు. వద్దు, డ్రెస్ మార్చుకుందరు గాని. అమ్మ చనిపోయాక మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు ఎక్కరు పోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు. పిచ్చి సంజు, ఊరుకో, నేనున్నాను కదా. మాధురి మనల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడుకో, నా వల్ల వచ్చిన సమస్యని నేనే పరిష్కరిస్తాను, సరేనా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ సురేషన్ చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది అని. విన్నావా? ప్రేమ దోమ అంటూ ఆ దరిద్రుడు వెంట పడ్డావు, ఇప్పుడేమైంది? అమ్మో అమ్మో, వాడి మీద ముందే అనుమానం వచ్చింది గాని మరీ ఇంత మోసగాడని అనుకోలేదు. అవును, మీరు నిజమే చెప్పారు, సంజయ్ మోసగాడే. నువ్వెవరమ్మా? ఆ సంజయ్ నిన్ను కూడా మోసం చేశాడా? అవును, మోసం చేశాడు. వయసులో ఉన్న ఆడదాన్ని ఎన్నాళ్ళుగా ఇంట్లో పెట్టుకుని తాకకుండా మోసం చేశాడు. నేనెంత కవ్వించినా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడకుండా మోసం చేశాడు. కొండంత ప్రేమను మనసులోనే దాచుకుని మాతృకి చెప్పడానికి మొహమాట పడి మోసం చేశాడు. అంటే అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదా? నేను చూసిందంతా అబద్ధమా? ఒక్కోసారి చూసిన దాంట్లో కూడా అబద్ధం ఉంటుంది మాధురి, దాన్ని నువ్వు నమ్మాలి. మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. అంటే నువ్వే నా మహాపతివ్రతవి? వాడితో కులికిన రోజులు కులికి మాకే నీతులు చెప్పడానికి వచ్చావా? ఒకే ఇంట్లో ఉంటున్నారు గాని మొగుడు పెళ్ళాలి కాదు, ఒకే మంచం మీద పడుకున్నారు గాని ఏ సంబంధం లేదు, అంతేనా? ఇవన్నీ నమ్మడానికి మేమేం చెవులో పూలు పెట్టుకోలేవమ్మా.
అయినా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదంటే ఏం బతికాను ఇది? ఏమండి, నన్ను నిన్నైనానండి పడతాను, కానీ సంజయ్ లాంటి మంచి మనిషిని అనుమానించకండి. జరిగిందంతా చెప్తే మీరే నన్ను అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నేను అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంట్లో చేరాల్సి వచ్చింది. అంతేగాని నాకు అతనికి ఏ సంబంధం లేదు. మాధురి ప్రేమ ముందు నా అంతం, యవ్వనం, కవ్వింపు అన్నీ ఊడిపోయాయి. మాధురి అతనికి దేవత, మాధురి అతనికి ఊపిరి. మాధురి, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే సంజయ్ కన్నా గొప్ప వ్యక్తులు దొరకొచ్చు, కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి సంజయ్ ఒక్కడే. అపాతాలతో, అనుమానాలతో సంజయ్ని దూరం చేసుకోకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏంటే నీతులు చెప్తున్నావు? నీ మీద మొహం ముత్తాక ఇప్పుడు నా కూతురు కోసం నీతోనే రాయబారం పంపాడా? అయినా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు అసలు ఆడదానికి ఎలా పుట్టావే నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలీదు. అసలు ఇలాంటి వాళ్ళకి ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుంది. ఏంటే ఇంకా చూస్తావు, పో, బయటికి పోతావా, మెడపట్టి గంట పడ్డావా? హారతి తీసుకోండి. ఏంటి రోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? పూజలు, తలంటు, హారతి. నా ప్రవర్తన అలవాట్లు నీకు నచ్చలేదన్నావు కదా, అందుకని పతివ్రత గెటప్ లో ఒక్క రోజు గడపాలనిపించింది. ఉండండి. ఏంటి, ఏంటిది ఈ ఒక్కరోజు? నేనేం చేసినా కోపగించుకోకూడదు. ఏం చేసినానా? బెడ్ మీదకి లాగనిలే, కంగారు పడు. అదిగో మళ్ళీ మొదలు పెట్టావా? సరేరా, టిఫిన్ చేద్దాం. ఏంటో, ఇన్ని టిఫిన్సా? ఇవాళ నీకు ఇష్టమైనవన్నీ నా చేత్తో చేసి పెట్టాలనిపించింది. గుడ్ టేస్ట్. ఇంత టేస్ట్ అయిన వంటకాలు అలవాటు చేస్తే మనం వెళ్ళిపోయాక నీకేం వర్రీ అక్కర్లేదులే, మాధురి నాకంటే బాగా చేయగలదు. నువ్వు తినట్లేదే ఈ ఒక్కరోజు. నువ్వు తిన్న ప్లేట్లో నేను తింటాను. నీకన్నా పిచ్చి పట్టిందా? ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అందుకే ముందే చెప్పాను, ఇవాళ నాకు అటు చెప్పకూడదని. ఓకే ఓకే. చాలు చాలు, ఇంకాసేపు ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. వస్తా సంజయ్. అబ్బా మళ్ళీ ఏంటి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నాకే తెలీదు, ఇంత ఆనందం, ఇంత దుఃఖం నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించలేదు. వెళ్ళిపోతాను, అప్పుడు మాధురి తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది. మీరిద్దరూ ఒకటవుతారు. ఏ నిజం చెప్పు, ఆ ఆనందంలో నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటావా? మనం ఎంత ప్రయత్నించినా కొంతమందిని మర్చిపోలేం. నీ వల్ల మంచి జరిగిందో చెడు జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఓ మరపురాని అనుభూతి. చాలు చాలు, ఇక మాట్లాడకు. నాలాంటి తెగిన గాలిపటం గురించి నువ్వు బాధపడకూడదు. థ్యాంక్స్.
ఇక పద. నువ్వెక్కడికి? బయటి వరకు వచ్చి గుడ్ బై చెప్తాను ప్లీజ్. బై. హలో. హలో మాధురి. హలో మాధురి, నేను చెప్పేది విను మాధురి. నవ్వొస్తే నవ్వుతాం, మరి ముద్దొస్తే ముద్దాడరా. మతిపోయిందా? నాలుగు కట్టుకున్నావేంటి? చీర కట్టుకోవడంలో ఫీల్ ఎలా ఉంటుందో తెలుసు గురు, కానీ లుంగీలో ఫీల్ ఎలా ఉంటుందో చూద్దామని. అసలు నువ్వు ఆడదాల్లా ప్రవర్తిస్తున్నావా? ఓకే ఓకే ఓకే, నేను ఆడదాల్లా ప్రవర్తించట్లేదు. సరే పోనీ, నువ్వు మగాళ్ళ ప్రవర్తించచ్చుగా. అయినా నీతో నాకేంటి? ఇటు ఆగు. ఏంటి లోపల ఏమీ లేదు. ఇప్పుడు ఆగు. వీడికోలు చెప్పే సమయం వచ్చింది. ఈ నాలుగు గోడల మధ్య నాకు జీవితం విలువ తెలిసింది. భార్య అనే పదంలో ఎంత పవిత్రత ఉందో అర్థమైంది. ఆ పవిత్రత, ఆ తీయతనం అన్నీ మనసారా అనుభవించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? అమ్మెవరో నాన్నెవరో తెలీదు. ప్రేమ అనురాగాలేవి తెలియని మనుషుల మధ్య పెరిగాను. అవేంటో తెలుసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు గమ్యం తెలియని చౌరస్తాలో నిలబడ్డాను. ఒక పక్క సంజయ్ని తప్ప మరో వ్యక్తిని ఒప్పుకోలేని మనసు, మరో పక్క నా వల్ల అన్యాయం జరిగిన మాధురి సంజయ్ల జీవితాలు, ఇంకొక పక్క ఆశీస్ రెడ్డి పరిపాలించే నరకం. ఇక మిగిలింది ఒకే ఒక్క దారి. సంజయ్, నీతో చెప్పకుండా ఇంకో పని చేస్తున్నాను. ఈ అందమైన జ్ఞాపకాలని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఆఖరి క్షణం వరకు నాకే తోడు కావాలి. ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? మేఘా, ఏమైందే? మా అమ్మకి సీరియస్గా ఉంది, ఊరు వెళ్తున్నాను. ఒక్కదానిపై వెళ్తున్నావా? మరి సంజయ్ని తీసుకెళ్ళకపోయావా? ఫోన్ చేశానంటే దొరకలేదు. ఆయన ఎక్కడో ఆఫీస్ పనులు బిజీగా ఉన్నట్టున్నారు. ఆయన వస్తే ఈ తాళాలు ఇవ్వండి ప్లీజ్. సరే, నువ్వేం కంగారు పడుకు, నువ్వు వెళ్లేసరికి అమ్మ క్షేమంగా ఉంటుంది. పిన్ని, మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదు. కొద్ది రోజుల్లో ఏర్పడిన ఈ వెయ్యేళ్ల అనుబంధం ఇంకా కళ నిజమో తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నాకు మాటిస్తారా? ఏంటమ్మా అది? మీరంతా కలిసి ఎప్పట్లాగే సంజయ్ని ప్రేమగా చూసుకోవాలి. సంజయ్ గురించి నువ్వేం వరి అవ్వకు, మేమంతా ఉన్నాగా.
జాగ్రత్తగా చూసుకుంటాం. సంజయ్కి ఏ లోటు రాకుండా చూసుకుంటాను, చివరికి ఆ లోటు కూడా రానివ్వను, సరేనా? ఒకవేళ నేను తిరిగి రాకపోతే నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా పిన్ని? ఏ ఊరుకో లే, ఏంటమ్మా ఇది, తిరిగి రానట్టు అప్పగింతలు పెడుతున్నావు. నువ్వు రేపొద్దున కల్లా తిరిగి ఇక్కడ ఉంటావని పందెం కొడుతున్నాను. బెట్ట బెట్ కట్టాలనే ఉంది. ఈ బెట్లో ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు. ఇదిగో ఈ డబ్బుంచు, ఏదైనా అవసరానికి ఉంటుంది. వద్దాంటి, ఇప్పటికే మీ అందరికి చాలా రుణపడి ఉన్నాను. అలా అనుకు, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. ఉంచు, తీసుకో. ఉండు, ఆటో పిలుస్తాను. ఆటో, ఆటో. ఇదే నా ఆఖరి ప్రయాణం పిన్ని. ఏంటా మాటలు, జాగ్రత్తగా వెళ్ళిరా. మేఘా జాగ్రత్తగా వెళ్ళిరా. సంజయ్, మేఘమాల వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదుట, ఫోన్ ఇస్తే వెళ్ళింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు దొరకలేదుట. వాళ్ళమ్మకు ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళిందా? అవును పాపం, వెళ్లేటప్పుడు కూడా నీ గురించే జాగ్రత్తలు చెప్పింది. ఇక నిన్ను జీవితంలో కలవలేనేమోనన్నంతగా బాధపడింది. ఇవిగో సంజయ్, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు. చెప్తే నిన్ను విడిచి వెళ్ళలేనన్న అనుమానంతోనే నువ్వు లేనప్పుడు వెళ్ళిపోతున్నాను. మాతురికి నీకు మధ్య అడ్డుకోడుగా నేను ఉండదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతేనే మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి, అందుకే వెళ్ళిపోతున్నాను. అయినా నేనే వట్టి చేతులతో వెళ్ళటం లేదు. నీతో గడిపిన అందమైన జ్ఞాపకాలు వెంట తీసుకెళ్తున్నాను. నాకు అవి చాలు ఒక జీవితకాలం బతికేయడానికి. ఇన్నాళ్ళు నాలాంటి దురదృష్టవంతులకు ఇంకో జన్మ ఉండకూడదని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు అనిపిస్తోంది నీకోసమైనా ఇంకో జన్మెత్తాలని. ఇక్కుంటాను, నీకేమీ కాలేని మేఘమాల. ఏమైందో ఏమో మనసుకు, నిన్నే నిన్నే తలిచేయందుకు. ఏమైందో ఏమో మనసుకు, నిన్నే నిన్నే తలిచేయందుకు. కళ్ళలో నీ రూపం కదులుతుంటే, గుండెలో నీ స్నేహం గుర్తొస్తుంటే, మనసులో ఎగిరొచ్చి నా గుండె గుంటిలో నా కొలువున్నావే. నువ్వు దూరమయ్యాకే నీ విలువ తెలిసిందే, నిన్ను నేను చూడాలంటూ ఆశ కలిగనే. నీతో నాకు ఏ బంధం లేదని నేను అనుకున్నా, పదే పదే నువ్వు గుర్తొస్తూ గుండెని పిండేస్తున్నావే. నాలో నేను తలిచేయ తలిచేయ
ఒకరిని ప్రేమిస్తున్నా తన కోసం ఇంతగా ఎప్పుడు తపన చెందలేదు. ఏమి కాని నువ్వే నన్ను విడిచి వెళ్ళిపోయాక ఉండలేకపోతున్నానే నిన్ను చూడక మనసుకు ఎంతగా చెబుతున్నా మాటే అసలు వినదు కదా. నేననుకున్నది ఒకరైతే నీ వెంటే అది పయనించే ఇది ప్రేమైతే ఓనేస్తం రావాను నా కోసం. ఏంటలా చూస్తున్నా? వదిలేసిన దరిద్రం మళ్ళీ వెనక్కొచ్చిందనా? ఏం చేయను, ఎంత ప్రయత్నం చేసినా నేను దూరంగా వెళ్ళిపోవటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే వచ్చేసాను. సంజీ, దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పకు. నేను వదిలిపెట్టి నేను ఉండలేను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇన్నాళ్ళు నీ మీద ఉన్నది ద్వేషం అనుకున్నాను, కానీ అది ద్వేషం కాదు, ప్రేమ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఐ లవ్ యూ మేఘమాల, ఐ లవ్ ఐ లవ్. ఏం రావాయి, మంచిగా ఉన్నావా? ఇంటి తానే ఉన్నావు, డ్యూటీ పోలే? దాన్ని విలువ రాయ్. ఏం రా అట్లా చూస్తావు, అవుకడ మస్తు పనులున్నాయి, దాన్ని జల్లి విలు. ఆమె ఇక్కడ లేదు. ఏం రా, డ్రామాలు చేస్తున్నావా? ఏం చేసినావు దాన్ని? నాకు తెలియదండి, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వెళ్ళిపోయింది. సాలే, నాకే దోకాయిస్తావా? సంజయ్ లే. ఏయ్, అసలు ఎవరు మీరు, ఎందుకు కొడుతున్నారు? అసలు నువ్వెవరే? దీని పార్ట్నర్ వా? ఏడదాసిండ్రు దాన్ని, మర్యాదగా చెప్తారా లేక బొక్కలిరవేయమట్రా? ఏడదాసినవరా? ఏంటి అర్జెంటుగా కలుసుకోమని ఫోన్ చేశారు? సారీ, మీకు శ్రమింపక తప్పలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? నా సరదా కోసం, థ్రిల్ కోసం నేను చేసిన ఒక తెలివి తక్కువ పని వల్ల ఇద్దరి జీవితాలు సుడిగుండంలో చిక్కుకున్నాయి. వారిని మీరొక్కరే ఆదుకోగలరు, అందుకే. మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. అన్నీ చెప్తాను, ముందుగా మీకు నిజం చెప్పడం నా బాధ్యత. మీరందరూ అనుకుంటున్నట్టు నేను సంజయ్ భార్యను కాదు. చాలా పెద్ద బ్లండర్ చేశావు మేఘమాల. ఆ విషయం సంజయ్ మాధురుల మధ్య అపార్థాలు తలెత్తాకగాని నాకు అర్థం కాలేదు. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మాధురి, సంజయ్ల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరే వారిని ఒకటిగా చేయాలి. నాకీ మాటిస్తే ఈ క్షణం నుంచి నేను వారి మధ్య నుండి తప్పుకుంటాను. నా దారి నేను చూసుకుంటాను. సురేష్ గారు, నా వల్ల మీకు కూడా అపకారం జరిగింది. నన్ను క్షమించమని కోరే హక్కు కూడా నాకు లేదు. అయినా సంజయ్ మాత్రల కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాను. చేసిన తప్పును సరిదిద్దుకున్నాను అనే మనశ్శాంతిని నాకివ్వండి ప్లీజ్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకున్నాను, ప్రామిస్. వాళ్ళిద్దరిని ఒకటిగా చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు నేను సంతోషంగా వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. నేను చాలా దూరం వెళ్ళాలి, మీకింకా శ్రమివ్వటం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళండి, సమయం మించిపోకముందే మీరు మాధుర్ని కలవాలి. ఓకే, యాజ్ యూ విష్.
మా కాలనీకి వచ్చి మా కుర్రాడి మీదే చెయ్యి చేసుకుంటారా? మీకెంత గుండు ధైర్యంరా? నేను గనక తలుచుకున్నానంటే ఏం చేస్తున్నా తెలుసా? వీళ్ళ పట్టుకున్నది నేను, ఆ డైలాగ్ నేను చెప్పాలి. ముందు గన్న సరిగ్గా పట్టుకో. మీ వెదోగోలు ఆపి ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఫోన్ చేశాను, ఈసారి వచ్చేస్తుండాల. వచ్చేస్తున్నారా? క్లైమాక్స్ లో రౌడీ అలవాటే కదా. రండి సార్, రండి రండి రండి. ఈ నలుగురు నండి, తీసుకురండి. పర్లేదు, తీసుకెళ్ళండి. అంకుల్, ముందు మేఘమాల ఎక్కడుందో వెతకాలి. అవును, మేఘమాల ఎక్కడుందో ముందు వెతకాలా? కరెక్ట్ చెప్పు. నడు. సార్, మీరు? సంజయ్, సమయానికి నేను చూశాను కాబట్టి ఆత్మహత్య చేసుకోబోతున్న మేఘమాలని రక్షించగలిగాను. మేఘమాల, ఎందుకు ఇలాంటి పని చేశావు? మీ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అపార్థాలు తొలగిపోవాలంటే ఆత్మహత్య ఒకటే పరిష్కారం అనుకుంది పాపం. మేఘమాల, చావు సమస్యకి పరిష్కారం కాదు. నువ్వు మా ఇంటికి వచ్చి నీ పరిస్థితి చెప్పినప్పుడే నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు సంజయ్ని ఎంతగా కోరుకుంటున్నావో, అయినా నీకు సంజయ్ తప్ప ఇంకెవరూ లేరు. కానీ నా పరిస్థితి వేరు, అందుకే నేను సంజయ్ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. ఆ విషయం చెప్పి వెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. అసలేంటమ్మా ఇదంతా? మాకేం అర్థం కావట్లేదు. సంజయ్ని కొత్తగా చేసుకోవడం ఏంటి? మేఘమాల సంజయ్ భార్య కదా. కాదంటీ, నన్ను క్షమించండి, నాకింకా పెళ్లి కాలేదు. మేఘమాలను కొనుక్కొచ్చిన అజీజ్ గాడు నా దగ్గర ఉంచమని చెప్పాడు, లేకపోతే చంపేస్తాను బెదిరించాడు. వాడి బెదిరింపులకు భయపడి మేం భార్యాభర్తలుగా నటించాం. సంజయ్, తెలుసో తెలియకో మేఘమాల ఇన్నాళ్ళు నీ గదిని మాత్రమే పంచుకుంది, ఇక నీ జీవితాన్ని పంచుకునే అర్హత ఆమెకు మాత్రమే ఉంది. ఆల్ ది బెస్ట్. బాగుందమ్మా, చాలా బాగా చెప్పావు. నువ్వు నాకు నచ్చావు. నువ్వు ఇలా రా. ఇది కరెక్ట్. నువ్వు ఇలా రా. నువ్వు కదమ్మా, నువ్వు. మరి నా మాట ఏంటి? అమ్మా, నువ్వు దూకిన బ్రిడ్జ్ అక్కడ చెప్పి మా ఆవిడ వెళ్తాడు. నేను ఒప్పుకుంటా.